గెలిస్తే మూడు వేల పెన్షన్ ఇప్పిస్తాడా బీజేపీ పాలిత ప్రాంతాలలో పెన్షన్లు ఎందుకు పెంచరు ప్రచారంలో మంత్రి హరీష్ రావు నిలదీతా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి ముఖ్యమంత్రి అడుగు పెడతాడన్నాక ఒక రెండు మూడు రోజుల ముందే హరీష్ రావు ముందడుగు వేస్తాడు దానికి సంబంధించిన అంశం మనం ఎప్పుడూ చూస్తూనే ఉంటాం ఎందుకంటే మునుగోడు రాజకీయాలలో కాదు రాష్ట్ర రాజకీయాలలో కీలక అంశానికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం హరీష్ రావు అడుగు పెట్టింది ఇక రావాల్సింది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కలవకుండ్ల చంద్రశేఖరరావు ఇక ప్రగతి భవన్ను ఫామ్ హౌస్ వద్దు నాకు మునుగోడు ముద్దు అంటూ రాబోతున్నాడు దానితో పాటు ఇక ఉప ఎన్నికలు ఎక్కడ జరుగుతాయో ఉక్కిరి బిక్కిర్లో పడేసే ప ప్రయత్నంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ఉంది ఈ ఎన్నికలు అయిపోగానే మళ్ళీ జనవరిలో మరో ఎన్నిక కూడా ఉండబోతుందనే సమాచారం కూడా ఉంటుంది ఆ దానికి సంబంధించిన అంశాన్ని కూడా మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం ఇక మొత్తంగా చూడవచ్చు ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలలో కీలక అంశాలు చాలా కొనసాగుతూనే ఉన్నాయి దానికి సంబంధించిన అంశం కూడా కొనసాగుతూనే ఉంది ఇక మరో అంశాన్ని చూద్దాం మరో అంశానికి సంబంధించి మునుగోడులో నేతలకు సంబంధించిన ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది మునుగోడులో నేతల ప్రచారం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి ఆ హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఈ రెండు అంశాలకు సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఏంటి అంటే మునుగోడు రాజకీయాలకు సంబంధించి ప్రచారాల జోరు ఏ విధంగా కొనసాగుతుందో చూడొచ్చు ఇంకొక అంశం ఏంటంటే ఉప ఎన్నికలు మునుగోడుతోనే అయిపోవు మునుగోడుతోనే జరగని పరిస్థితి మరో ఎన్నికలలో మరో ఎన్నికలు కూడా రాబోతున్నాయంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇంకొక అంశం చూద్దాం ఎన్నికల బ్యాలెట్లో అన్యాయం జాతీయ పార్టీగా కాంగ్రెస్ను విస్మరించారు మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలెట్ చేసింది అయితే భారత జాతీయ పార్టీల తర్వాత టీఆర్ఎస్కు నాలుగో స్థానం కేటాయించాలి కానీ టీఆర్ఎస్కు రెండో స్థానం కేటాయించారంటూ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం కాంగ్రెస్ బీజేపీ బీఎస్పి తర్వాత టీఆర్ఎస్ ఉండాలన్నారు కానీ ఎన్నికల సంఘం మాత్రం బ్యాలెట్ తప్పిదాలను చేసింది అని నిన్న రేవంత్ రెడ్డి భారీ స్థాయిలో విమర్శలు చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది మొత్తానికి మనకు అంశానికి సంబంధించి నా ప్రజా వెలుగు దినపత్రికకు సంబంధించి వివిధ దినపత్రికలకు సంబంధించిన దానికంటే మనం విభిన్నంగా రాస్తాం ఎందుకు అంటే వాస్తవ విషయాలను రాసిన హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక రాబోతుంది ఖచ్చితంగా వస్తుంది వస్తుంది అని చెప్తున్నా అది ఖచ్చితంగా మీరు చూడురి భవిష్యత్తులో కూడా ఉంటుంది రైట్ ఇక శనార్తి తెలంగాణ పేపర్ చూసుకుందాం శనార్థి తెలంగాణకు సంబంధించిన మరో అంశానికి సంబంధించి ఆ మనిషి విలువ మాటల్ని బట్టి కాక చేతలను బట్టి నిర్ణయం అవుతుంది నెల్సన్ మండేలా అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక ఏ పత్రికలలో ఏ అంశాలు వచ్చినాయో దానికి సంబంధించి శనార్తి పేపర్ చూపెడుతుంది మునుగోడు కేంద్రంగానే కథనాలు కేసీఆర్ ను యాది చేసుకుండా యాది చేయకుండా ఉండలేని ఉండలేని ఈనాడు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మునుగోడులో దొంగ ఓట్లన్న వెలుగు అంటూ కూడా చూడొచ్చు గుమ్మ ఏంది గుణంగా మునుగోడు ఓటర్లు అన్న జ్యోతి అయ్యా గొడుకుల ఉత్తు దత్తత హామీలను బట్టబయలు చేసిన దిశ కొందరికి మధ్యాహ్నం గ్రూప్ వన్ ఎగ్జామ్ ఆదాబ్ లో సంచలన కథం రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్లపై ప్రశ్నించిన తొరసాని అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి చూస్తున్నారు ఏ దిన పత్రికలలో ఎలాంటి అంశాలు వచ్చాయి ఆ అంశాలకు సంబంధించి మునుగోడు కథనాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పత్రికలకు సంబంధించిన అంశాన్ని కూడా ఈ పత్రిక రాస్తుంది ఇక ఏఐసిసి అధ్యక్షుడిగా ఖర్గే శుభాకాంక్షలు తెలిపిన సోనియా గాంధీ భారీ మెజార్తో నెగ్గిన నేత దక్షిణ భారతదేశం లీడర్ కాంగ్రెస్ పార్టీ లాయర్ కర్ణాటకలో తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా గెలుపు రెండు సార్లు లోక్సభ ఓసారి రాజ్యసభకి ఎన్నిక ఈ నెల ఇరవై ఆరున బాధ్యతల స్వీకరణ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి ఏంది ఏఐసిసి అధ్యక్షుడిగా సంబంధించి ఖర్గే నియమాకమై కాంగ్రెస్ చరిత్రలోనే మరొకసారి తన కుటుంబం కాకుండా ఇతర వ్యక్తులు ఉన్న పరిస్థితి అయితే చూస్తారు అయితే ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఉంటే గానీ భవిష్యత్తులో ప్రధాని అయ్యే అవకాశాలు ఇవ్వని కొంతమంది సంబంధించి ఇది వీళ్ళని ఏమంటారు పురోహితులు గాక జ్యోతిష్యాలు చెప్తారుగా భవిష్యవాణి వాళ్ళకు సంబంధించి ఆ చెప్పిర్రు అనేది ప్రధాన అంశానికి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి రైట్ ఇంకో అంశానికి కూడా చూద్దాం ఈసీ తీర్పై న్యాయ పోరాటం రైట్ ఇది కథ తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే చెప్తారు కదా ఇగో ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావే ఈసీ తీర్పై న్యాయపోరాటం ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన కేసీఆర్ మునుగోడు బైపోల్ పై నజర్ ఎన్నికల సంఘం తీర్పై న్యాయ పోరాటానికి రెడీ మోడీ షా ఉపదేశంతోనే కేసీఆర్ వస్తున్నాడు రేవంత్ రెడ్డి ఈసీ ఆఫీస్ ముందు కూర్చొని సెంటిమెంట్ రాజేసేందుకు కుట్రా తెలంగాణలో బెంగాల్ ప్రయోగం అలర్ట్ గా ఉండాలని సూచన అంచు కూడా ప్రధాన సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి బెంగాల్ కాదు దానమ్మ తాత అవుతుంది ఇప్పుడు తెలంగాణ దాని అమ్మ అవుతుంది ఇప్పుడు న్యూస్ ఛానల్కి ఇక కంటెంట్ ఎవ్వరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఇదే జరగబోతుంది ఇప్పుడు ఈసీ తీరుపై న్యాయ పోరాటానికి ఈసీ ఎన్నికల సంఘం మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అక్కడ బైఠాయించబోతాడు రాష్ట్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఇక భారీగా జరగబోతుంది ఎందుకంటే తెలంగాణలో ఈ ఒక్క ఎన్నికతోనే ఆగిపోదు ఇంకో హైదరాబాద్కు సంబంధించి నా దినపత్రికలు రాసినాయి కదా హైదరాబాద్లో మరో ఉప ఎన్నిక రాబోతుంది ఖచ్చితంగా మీరు చూడురే ఆ ఉప ఎన్నికకి సంబంధించి కూడా ఏ ఉంటుందో కూడా నేను చెప్తా చెప్తున్నారు కదా ఈసీ తీరుపై న్యాయ పోరాటం అంటే ఈసీ స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుస్తుంది అంటే ఇక రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేనట్ట అనే అంశానికి సంబంధించి కూడా చూడాలి ఇక మరో అంశం పోడు భూముల సర్వేకు ఓకే సవాళ్లు అనేకం నెల రోజులుగా సాగుతున్న సర్వే మరో రెండు రెండున్నర రైళ్లు పట్టే ఛాన్స్ అంటూ కూడా చూడొచ్చు ఒక్కో గ్రామంలో రెండు వందల నుంచి నాలుగు వందల వరకు అప్లికేషన్లు పట్టాలు అందించాలంటే చాలా టైం పట్టే అవకాశం యాక్టివ్గా ఉన్న ఫారెస్ట్ రెవెన్యూ పట్టించుకుని గిరిజన శాఖ రాష్ట్రంలో మొత్తం పోడు భూములు పదకొండు లక్షల ఎకరాలు ఇప్పటి వరకు పంపిణీ చేసింది మూడు నుంచి నాలుగు నాలుగు మూడు నుంచి నాలుగు లక్షల ఎకరాలే మిగతా భూముల లెక్క తేలాలంటే సర్వే పూర్తి కావాల్సిందే అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన సమస్య పోడు వ్యవహారం ఈ పోడు భూముల వ్యవహారానికి సంబంధించి ఎంత త్వరగా పూర్తి అయితే అంత మంచిది ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ పైన జరిగిన లాఠీలు బేడీలు వాళ్ళ మీద ఎన్నెన్నో జరిగినవి వాటికి సంబంధించి ఇంకా చెప్పుకుంటే కన్నీటి పర్యతం అవ్వాల్సిన విషయం ఉంటుంది ఆ పోడు భూముల వ్యవహారానికి సంబంధించి రైట్ ఇక అమరావతికి జైకొచ్చిన రాహుల్ ఏపీకి ఏకైక రాజధాని అమరావతి పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేస్తాం అధికారంలోకి వచ్చాక ఏపీకి కాంగ్రెస్ ఇచ్చిన హామీలనే నెరవేరుస్తాం కర్నూలు ప్రెస్ మీట్లో రాహుల్ గాంధీ అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మొత్తానికి రాహుల్ గాంధీ విమర్శ రాహుల్ గాంధీని ఎవరెవరైతే విమర్శించింద్రో ఆ విమర్శలను అదే స్థాయిలో తన భారత్ జోడో యాత్ర ద్వారా రివర్స్ పోతున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరోవైపు ఇక ఫైవ్ జీ టెక్నాలజీతో విద్యను మరో స్థాయికి తీసుకెళ్తుంది అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకోవచ్చు మిషన్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నువ్వు ప్రారంభించిన మోదీ ఆంగ్ల భాష బానిసత్వం నుంచి దేశం బయటికి వస్తుందని వ్యాఖ్య ఏం బా ఏ ఈ గుజరాత్ ముఖ్యమంత్రి ఈయనే ప్రధాని నరేంద్ర మోడీ అంటారు కదా ఈయన ఆంగ్ల భాష నుంచి బానిసత్వం నుండి బయటికి వస్తే గుజరాత్ నుంచి బా గుజరాత్ భాష బానిసత్వానికి పోబోతోంది నా దేశం నా భారతదేశం దేని కింది అంటే ప్రధాని నరేంద్ర మోడీ యొక్క గుజరాత్కు సంబంధించిన హిందీ భాష మీద బానిసత్వం కాబోతుంది నా భాష ఏంది హిందీ భాషను దేశవ్యాప్తంగా రుద్దబోతున్నారు వీళ్ళ భాష మనకెందుకు అని పోరాటం చేయాల్సిన సమయం కూడా ఆసనం అవుతుంది నాకు తెలిసి ఇంకా నాకు తెలిసి ఆంగ్ల భాష బానిసత్వం కంటే హిందీ భాషను పెడతా కదా ఇడ నా తెలుగు భాషని పెట్టు రైట్ ఇంకో అంశాన్ని చూద్దాం ఢిల్లీ వాసులకు షాక్ బాణ సంచలనం పూర్తిగా నిషేధించిన సర్కార్ తపాసులు కాల్చితే ఆ రెండు ఏంది రెండు వందల జరిమానా ఆరు నెలల జైలు శిక్ష ఉత్తర్వులు జారీ చేసిన ఢిల్లీ ప్రభుత్వం జనవరి వరకు నిషేధం అమలు అంటూ కూడా ప్రధానాంశానికి సంబంధించి ఐలెట్ చేసింది అవును ఢిల్లీలో పొల్యూషన్ కు సంబంధించి ఏ స్థాయిలో ఉన్నదో మనందరికీ తెలుసు ఒక్కొక్కరి ఊపిరితిత్తులు ఏ విధంగా క్షీణిస్తాయో అక్కడ శ్వాస తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతారో ప్రతిసారి ఆసుపత్రులలో ఏ స్థాయిలో కూడా వెళ్తారో అదంతా తెలుసు ప్రభుత్వం తీసుకున్న నేనేం ఇంకొకటి ఇంకొక అంశం ఏంటంటే ఢిల్లీ అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ను వందకు వంద శాతం రాష్ట్ర ముఖ్యమంత్రికి సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రిని అభినందిస్తా సపోర్ట్ చేస్తా ఎందుకంటే ఆయనే చేశాన్ని మంచి పనులు ఎవరు చేస్తారు చరిత్రను చెప్పలే భవిష్యత్తును ఊహించలే ప్రాక్టికల్ గా ప్రజల ముందు చూపెడతాడు ఆయన ముఖ్యమంత్రి అంటే రైట్ ఇంకో అంశం వివాదంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకోవాలి మునుగోడు బైపోల్ ప్రచారంలో భాగంగా నోరు జారిన ఎమ్మెల్యే ఈసీ నియమాలకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ ఫిర్యాదు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ అంచు కూడా ప్రధాన కూడా హైలైట్ చేస్తుంది రెండు చోట్ల వినియోగం ఎట్లా చేసుకుంటారా ఎమ్మెల్యే నువ్వు అట్లనే గెలిచినావు ఏంది సుధీర్ రెడ్డి నువ్వు అట్లనే గెలిచినావా నువ్వు అట్లనే గెలిచినావు అంటానా సుధీర్ రెడ్డి రెండు చోట్ల ఏడేసినావు అంటే నువ్వు ఎమ్మెల్యే జరిగింది అట్లనే అయినా రైట్ ఎన్నికల సంఘం ఏం చెప్తుందో దీని మీద చూద్దాం చర్యలు పక్కా ఉంటాయి ఎందుకంటే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా ఫీజుల పంపిపై ఓకే ఇక రియంబర్స్మెంట్ సంగతి ఏంటి ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజులు పెంచిన ప్రభుత్వం కనీస ఫీజు నలభై ఐదు వేలకు పెంచుతూ జీవో జారీ నలభై కాలేజీలలో ఫీజు లక్ష ఎంజీఐటీ వన్ పాయింట్ సిక్స్ జీరో లక్షలు ఇక సివిఆర్ వన్ పాయింట్ ఫైవ్ జీరో ఆ సిబిఐటి వర్తమాన్ వాసవిలో ఒక లక్ష నలభై వేలు రియంబర్స్మెంట్ పెంపుపై నిర్ణయం తీసుకుని ఆ సర్కార్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కొనసాగుతుంది ఇక బీజేపీ తీర్థం పుచ్చుకున్న బుర్ర తరుణు కేంద్ర మంత్రి భూపేంద్ర సమక్షంలో చేరిక కిషన్ రెడ్డి సంజయ్లతో కలిసి ఢిల్లీకి వెళ్లిన నర్సేగౌడ్ కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన నేతలు మోడీ హయాంలోనే తెలంగాణ భువనగిరి అభివృద్ధి బుర్ర నర్సేగౌడ్ అవునా మోడీ హయాంలో తెలంగాణ భువనగిరి అభి అభివృద్ధి చెందిందా ఏడాభివృద్ధి ఏందిందా బుర్ర నర్సేగౌడు చెప్తావాను ఈయనకు మునుగోడు ఎన్నికలల్లో ఎమ్మెల్యే టికెట్ రాలేదన్న ఒకే ఒక కారణంతో ఈయన పోయిండు అంతకు మించి వేరే లేదు ఈయన వ్యక్తిగత స్వార్థ రాజకీయాలకు పోసేయండు నల్గొండ జిల్లా ప్రజలారా నేను వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ నా పేరు రంజిత్ నేను జర్నలిస్టు నేను నా నోటితో చెప్తానా ఈయన వ్యక్తిగత స్వార్థాల కోసమే పోయిండు మీరు ఇతను నమ్మి ఆగంగా ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సంఘం కూడా ఇంకొక అంశం ఏంటంటే మరి కేసీఆర్ హయాంలో నడతలేదు భారతీయ జనతా పార్టీ హయాంలోనే నడుస్తుంది అని కూడా ఈయన కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా న్యాయ పోరాటానికి సిద్ధంగాబోతాను మొత్తానికి శనార్థి దినపత్రికలో వచ్చిన ప్రధాన అంశాలు చూసాం ఇక ఆదాబ్కు పోదాం ఆదాబ్కు సంబంధించి ఎలాంటి అంశాలు రాసిందో కూడా చూద్దాం ఆజ్ బాత్ ప్రభులో పల్లకిని మోసిన చరిత్ర మనది పల్లకిలో ఊరేగిన ఘనత వారిది గోడలు కట్టింది మనమైతే గోల్కొండపై జెండ జెండలు ఎగరేసింది వారై ఇదే మనకిచ్చిన స్వరాజ్యం ఓట్లేసే యంత్రా యంత్రాలమే మనం సీట్లొచ్చే బాపత కంటికి దూరం వెలివాడల బతుకులు మనవి పరిశ్రమల వాడలు మనవి వారివి తొర్రి గుడిసెల నీడలు మనకు అద్దాల బంగ్లాలు వాళ్ళకు ఇది ఇదే ఈ దేశం మనకిచ్చిన వారసత్వం అంటే మన దేశం వారసత్వం ఏమి ఇచ్చిందంటే మంచిగా ఇచ్చింది మన దేశం మనకు వారసత్వాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగంలో ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చింది మనోళ్ళు ఓటును దేనికి అమ్ముకుంటాను ఓ రెండు కిలోల చికెను ఓ ఫుల్ బాటిలు ఓ ఐదు వేల నుండి యాభై వేల పైసలు లేకపోతే ఓ గో గోవా ట్రిప్పు లేకపోతే డబుల్ బెడ్రూమ్ మిల్లులు సంక్షేమ పథకాలు మనలోనూ ఓటు అమ్ముకుంటారు ఇక దీనికంటే నిదర్శనం ఇంకా నేనేం చెప్పాలి ఓటు కోసం ఇవన్నీ అమ్ముకుంటున్నారు అని నేను చెప్తున్నా చరిత్ర పల్లకి మోసిన ప్రభువుల పల్లకి మోసిందంటే ప్రభు ప్రభు ఎక్కడ దేశం మీకు ఏమైనా దిగచ్చిందా లేకపోతే రాజులు గోడలు గచ్చింది మనం అయితే ఏం చెప్తాం మరి మనం ఏం చేస్తాం అంటానా మనం కూలీలుగా మారిపోతున్న పరిస్థితిని అందుకే అంటానా లీడర్ల చుట్టూ మీరు లీడర్ గారి మీరు లీడర్ గమ్మంటే తెలసో కేసు నాలుగు ఫ్లెక్సీలు పెట్టో ఇట్లా కాదు ప్రజలకు సేవ చేయండి ఆటోమేటిక్గా ప్రజల నుంచి రెస్పాన్స్ వస్తుంది మీకున్న వరకు మీరు సహాయం చేయండి ఒక్కడ ఎక్కడ కూడా నోటీని అదుపులో పెట్టుకొని వ్యాఖ్యలు చేసే విభిన్నంగా సబ్జెక్ట్తో మాట్లాడండి మీకు జ్ఞానాన్ని పెంచుకొని మీరు మాట్లాడే పరిభాషతోనే లీడర్ దగ్గరకు వచ్చి మోకరిల్లుతాడు ఇదే నిజం తెలంగాణలో యువతంతా చేయాల్సింది ఇదే పరిస్థితి నేను చెప్తున్నా కదా గోడలు ప్రభుల పల్లకిలి మోసినాం ఊరేగినాం గోడలు వచ్చినాం జెండా ఎగిరేసింది వాళ్ళు ఇక మనం గుడిసెలు ఉంటాం వాళ్ళ బంగ్లాలు ఉంటాం మనం కూడా బంగ్లాలు కడదాం బరాబరి కడదాం ఇంకెన్నాళ్ళు ఇది మన ప్రజాస్వామ్య దేశం అంటావు కదా నిరూపిద్దాం రైట్ ఇక ఇది ఆదాబ్ హైదరాబాద్ ఇక గట్టిగా రాస్తారు ఇక చూస్తాను వీరేమైనా స్పెషలా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మధ్యాహ్నం ఒంటి ఏంది అగ్గో వీరేమైనా స్పెషలా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిన సుమారు డెబ్బై ఐదు నుంచి తొంభై మంది అభ్యర్థులు లాలాపేట ఎస్ఎఫ్ఐ హై స్కూల్ సెంటర్ లో ఘటన నిజాన్ని ఒప్పుకున్న లైజనింగ్ ఆఫీసర్ హసీనా స్కూల్ ప్రిన్సిపల్ ఎగ్జామ్ చీఫ్ కోఆర్డినేటర్ అధికారి హైదరాబాద్ జిల్లా సంప్రదించమని చెప్పిన డిఆర్ఓ అసలు ఎందుకు మధ్యాహ్నం పరీక్ష నిర్వహించారన్నది సస్పెన్స్ పరీక్ష రాసిన అభ్యర్థుల ఓఎంఆర్ షీట్ ని పరిగణనలోకి తీసుకుంటారా టిఎస్పీఎస్సీ కి తెలుసా ఏదైనా మతిల బుందా చైర్మన్ డాక్టర్ జనార్దన్ రెడ్డి సెక్రటరీ అనిత రామ్ స్పందనేంటి పరీక్షా సమయం మార్చితే ఆ విషయం వెల్లడించాలి కదా ప్రగతి భవన్ దీనికి సమాధానం చెప్పాలాగో ఈడేదో కథ నడిచింది తెలంగాణ ప్రజలారా ఇయో గ్రూప్ వన్ కథ ఈడేదో నడిచింది ఏది ఎస్ఎఫ్ఐ హై స్కూల్ అట బోధం వెయ్యాలి ఇవాళ దీని దగ్గర వేయద్దాం మనం ఏందట ఈ కథ ఏంది లాలాగూడ శాంతి నగర్ ఈయన ఎస్ఎఫ్ఎస్ హై స్కూల్ సెంటర్లో జరిగిన గ్రూప్ వన్ పరీక్షపై ఆదాబ్ హైదరాబాద్ సంచలన కథం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటి వరకు నిరుద్యోగులకు ఉద్యోగ నోటిఫికేషన్లు లేక విలవిలలాడిపోతున్నారు కొంతమంది భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు కూడా చూశాం దాదాపు దశాబ్దం కాలం తర్వాత గ్రూప్ వన్ పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిసి అర్హులైన అభ్యర్థులు ఎంతో సంతోషించారు తమ మేధస్సును రంగరించి ప్రత్యేక శ్రద్ధతో ప్రిపేర్ అయ్యి ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాశారు రేపటి రోజున ఉద్యోగాలు వస్తాయో లేదో తెలియదు కానీ వారిలో ఆశలు చిగిరించి సజీవంగా మిగిలాయి దురదృష్టం ఏంటంటే హైదరాబాద్ నగరంలో జరిగిన గ్రూప్ వన్ పరీక్షలలో అంతుబట్టని సంఘటన చోటు చేసుకుంది ఒక కేంద్రంలో ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి వంట వరకు పరీక్ష జరిగితే ఆ సెంటర్కు హాజరైన ఐదు వందల ఆరు మంది అభ్యర్థులలో దాదాపు డెబ్బై ఐదు నుంచి తొంభై మంది అభ్యర్థులు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్షలు రాసినట్లు ఆధారాలతో సహా బట్టబలైంది మరి ఎందుకు మరి ఎందుకు అలా జరిగిందో ఏ అధికారి కూడా వెల్లడించలేకపోవడం వెనుక దాగిన రహస్యం ఏంటి భారీ వ్యవహారం నడిపించిందనే అనుమానం కూడా వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు ఈ సంఘటనతో గ్రూప్ వన్ రాసిన లక్షలాది మంది అభ్యర్థులు భవితవ్యం ఏంటిదని ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది ప్రభుత్వంతో పాటు దీనిపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఎలా స్పందిస్తుంది రాష్ట్ర నిరుద్యోగ యువత ఏమని సమాధానం చెప్తారు పరీక్ష మార్చితే ఆ విషయం తెలపాలని కదా ప్రశ్న విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి ఇగో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల రావు నీ ప్రభుత్వం నీ అధికారులు నీ ఐఏఎస్ ఆఫీసర్లు ఏడ తలకాయ పెట్టుకుంటారో పెట్టుకోమని చెప్పు ఎక్కడ నీ ఆఫీసర్లు నీ అధికారులు ఎక్కడ తలదించుకుంటారో చెప్పాను ముఖ్యమంత్రి ఇక చూడు నీ యొక్క గొప్పతనం డెబ్బై మంది విద్యార్థులకు ఏ రాజ్యాంగం ఉంది తెలంగాణలో అంటే తెలంగాణ వ్యాప్తంగా రైతన్న బిడ్డలు చదువుకొని కష్టకాలం తిండి తినక ఐదు రూపాయల భోజనం చేసి కుండల నీళ్లు తాగి బాటిల్లల్లో నీళ్లు పొద్దుగాల పట్టుకొని పోయి రాత్రి దాకా స్టడీ సెంటర్ల లా కూకొని చదివితే వీళ్ళు చేసిన అన్యాయం దోపిడీ ఇది ఇక జూడురి ఇక ఉద్యోగాలు అనే వస్తాయని మీరు ఆశపడుతున్నారు ఈ తెలంగాణలో ఇంకా ఉద్యోగాలు ఇస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రగతి భవన్ సమాధానం చెప్పాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి గ్రూప్ వన్ ఏ రాజ్యాంగం ఉంది నాకు అర్థం కాదు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఐదు నిమిషాలు లేట్గా పోతే ఆడపిల్ల అబ్బాయా లేకపోతే ఎవరిని కనికరించకుండా లాకులేసి గేట్ల లాక్లేసి పంపించినావు కదా బిడ్డ మరి దీని సంగతి ఏంది ఏంది దీని సంగతి వాళ్ళకి ఎట్ల స్పే డెబ్బై ఐదు నుండి తెలంగాణలో ఉద్యోగాలను అమ్ముకుంటారు ఈ దొంగనా కొడుకులు ఈ సన్నాసులు అమ్ముకుంటారు ఈ సన్నాసులు అమ్ముకుంటారు ఇంతకంటే సాక్ష్యం ఇంకేం కావాలి ఇక మీరే జూడూరి ఎట్లా ఎట్లా ఈ డెబ్బై ఐదు మందికి ఏ రాజ్యాంగం ఉంది ప్రపంచంలో తెలంగాణ లేని రాజ్యాంగం వీళ్ళకి ఏమైనా ఉన్నదా వీళ్ళకి ఏమైనా సపరేట్ హక్కులు ఉన్నాయా ఎవడు వీడు ఎవడు పెట్టిండి ఇది మధ్యాహ్నం ఒంటి గంట నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ ఎట్లా రాసిలు వీళ్ళ ఆధారాలతో సహా కూడా ఆ చెప్తున్న పరిస్థితి కదా ఎక్కడి నుండి వచ్చింది ఇది తెలంగాణ ప్రజలారా ఇక చూడురి మీరంటారు కదా అన్నా మేము కష్టపడి చదువుతున్నాం అన్నా మేము కష్టపడదు ఇయో మీ కష్టానికి ప్రతిఫలం ఇక్కడ ఇచ్చిరు అయ్యో ఇక్కడ ఇచ్చి రు ఏమి తెలుసా డెబ్బై ఐదు నుంచి తొంభై మంది విద్యార్థులకు మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి సాయంత్రం వరకు ఎగ్జామ్ నిర్వహించిల్లట ఇగో ఒంటి గంట నుండి మూడు గంటల ముప్పై నిమిషాల వరకు గ్రూప్ వన్ ఎగ్జామ్ నియ నియమించట ఇక చదువురాన్ని సన్నాసులో వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని అడ్డగోలుగా ఇలాంటి ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి వీళ్ళ దగ్గర ఇగో వీళ్ళకి ఎగ్జామ్లు రేపు పొద్దున వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి ఏం రాస్తాడు ఆయన అధికారి దగ్గర పోతే ఆయనకి ఏం తెలుసు ఆయన ఎవరన్నా ప్రశ్నలు అడిగితే సామాన్యుడు వచ్చి ఎవడన్నా నాలాంటోడు పోయి ప్రశ్న అడిగితే ఏం సమాధానం చెప్తాడాడు ఇలాంటి సన్నాదలను ప్రభుత్వ వ్యవస్థలో తీసుకురా భ్రష్టు పట్టి ప్రజలకు సేవలద్దిగా ఆ అధికారి ఏం చెప్తే మీరు అదే తలకే ఇప్పుడు గొర్రె లెక్క నేర్చుకుంటారు ఇక ఇక చూడరు ఎంత అన్యాయం జరిగిందో తెలంగాణ ప్రజలారా చూడరు ఇదా గ్రూప్ వన్ అన్న ఎగ్జామ్ను ఇగో డెబ్బై ఐదు నుంచి తొంభై మంది అభ్యర్థులకు సీట్లు అమ్ముకున్నారు ఐదు వందల మంది ఐదు వందల పైసీలకు పోస్టులు ఉన్నాయి కదా ఇగో దాంట్లో డెబ్బై తొంభై సీట్లు వంద సీట్లు పోయింది ఇంతకంటే బహిర్గతంగా తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి ఇంకేం చెప్తాం ఇప్పుడు దీనికి సంబంధించి ఐటీ మంత్రి ఉన్నాడు కదా మన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కేటీఆర్ గారు మీరు మీరే ట్వీట్ చేయాలి దీన్ని మీరు తెలంగాణ ప్రజలారా దీన్ని కేటీఆర్ ట్వీట్ చేయండి అందరూ ట్వీట్ చేయండి సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేయండి వాళ్ళ వాళ్ళ ఫేస్బుక్లో వాళ్ళ వాళ్ళ వాట్సాప్లలో పంపియ్యురు ఏ ఎక్కడ దొరికితే అక్కడ ఇగో ఇట్లా జరుగుతుంది తెలంగాణలో ఇక ఉద్యోగాలు వస్తాయని ఆశపడి ఉద్యోగాలకు సంబంధించిన అంశంతో ఏం చేస్తారు ఇక ఇక మీరే చూడురు ఇక రైట్ ఇక మరో అంశం ఇక ఫీజులు ఫిక్స్ ఆ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అయినా కనీసం ఫ్రీగా చదువుకున్నాయి ఇప్పుడు కనీసం నలభై వేలు నుండి లక్ష అరవై వేలు దాకా ఒక్కొక్క కాలేజీకి సంబంధించి అట్ల లభిస్తున్నారు మరి ఈ కాలయాలు ఏం స్పెషల్ ఉన్నాయో మరి వేరే కాలేలు ఏమున్నాయో నాకైతే అర్థం కాని విషయం అంటే విద్యా వ్యవస్థకు సంబంధించి ఒక్కొక్క కాలేజీలో ఒక్కొక్క రకమైన విద్యా ప్రమాణాలు ఉంటాయా అంతటి ఒక్క ఉంటాయా అంటే వాళ్ళకి సంబంధించిన కల్పించే దాంట్లో వేరుంటాయా మీరు వాళ్ళకి అంతగానో ఏమిస్తున్నారు మీరు ఏం జరుగుతుంది ఇక్కడ తెలంగాణలో ఇది ఎన్నికల బ్యాలెట్ లో అన్యాయం అంటూ జాతీయ పార్టీగా కాంగ్రెస్ ను విస్మరించారు మండిపడ్డ పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి అంటూ కూడా ఆ ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మరో అంశం ప్రగతి భవన్ లో ఎమర్జెన్సీ మీటింగ్ హైదరాబాద్ కు సీఎం కేసీఆర్ వచ్చి రాగానే సమావేశాలు మునుగోడుపై ఫోకస్ ఈ నెల అఖర్ నుంచి వారం రోజుల పాటు మునుగోడు లో సీఎం మాకాం కవిత కోసమే ఢిల్లీ ఢిల్లీలో ఉన్నారంటూ ప్రతిపక్షాలు అంటే ఢిల్లీలకు పోయిన ముచ్చట లిక్కర్ స్కామ్ తెలంగాణలో ప్రజలారని నేను చెప్తున్నా లిక్కర్ స్కామ్ బెడ్స్కి వచ్చింది బెడ్స్ కొట్టింది వచ్చిండు ఇప్పుడు మునుగోడులా చీర వేసుకొని కూర్చుంటాడు ఆ గ్రామం ఏదో దత్త తీసుకున్నాడు ఆ గ్రామం దత్తత అంటాను ఇన్ఛార్జి ఉన్నాడుగా ఆ గ్రామంలో తిరుగుతాడు మొత్తం దాదాపుగా నాకు తెలిసి ఆరు నుంచి పద్నాలుగు రోజులు ఇంక అక్కడనే ఉంటాడు మునుగోడునే దీపావళి వేడుకల్లో కూడా కనబడచ్చు ఆశ్చర్యం ఏం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడ ఉంటాడు ఇక మరింత పడిపోతున్న రూపాయి డెబ్బై పైసలు తగ్గి ఎనభై మూడు రూపాయలకు చేరిక అంచు కూడా మారంత అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక భారతీయ జనతా పార్టీ నేతలకి ఇది అంకితం బీజేపీలో చేరిన బుర్ర నరసౌడు పార్టీ కండువా కప్పి కే కండువా కప్పిన కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ ఏంది కార్యక్రమంలో పాల్గొన్న తరుణ్ సింగ్ కిషన్ రెడ్డి లక్ష్మణ్ నేను ఒక అంశాన్ని నేను చెప్పదలుచుకున్నా ఇప్పుడు వీళ్ళంతా మంత్రులే కదా కేంద్ర మంత్రులు అని చెప్పి కదా కండువ కప్పి పిలిచినని వీళ్ళంతా వేరే కాదు కదా ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఉంది అధికారంలో ఉంటే ఇతర పార్టీలను వచ్చి కండువ కప్తారు రేపు పొద్దుగాల వాళ్ళకి అధికారం ఆయన కేంద్ర మంత్రి కాడు కదా వీళ్ళంతా దేనికోసం ఈయన ఈయనకు మునుగోడులో ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఇది ఉండేదే కాదు ఆయన బాధ అది అంతే అధికార పార్టీల కోసం పోయింది ఏఐసిసి నూతన అధ్యక్షుడిగా ఖర్గే ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఏడు ఓట్ల ఆధిక్యంతో భారీ విజయం కేవలం వెయ్యి డెబ్బై రెండు సాధించిన శశిధరూర్ ఖర్గేను అభినందించిన అగ్రనేతలు ఇక కర్ణాటక కాంగ్రెస్ లో కీలక నేత గాంధీ కుటుంబానికి అత్యంత విశ్వపాత్రుడు తొమ్మిది సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా బాధ్యతలు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానన్న ఖర్గే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరో అంశాన్ని చూద్దాం అక్కడ భూమి లేదట కానీ పట్టా చేసిండ్రు వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ఉడుగుల ప్రభాకర్ రెడ్డి అలయాస్ ప్రవీణ్ వింతపోకటలు సాదామ ఐలు కుమురు భూమిపై కన్నేసిన కబ్జారాయుడు అక్రమార్జనే ధ్యేయంగా పెట్రేగిపోతున్న కేటీగారు భూ యజమానికి డబ్బులు ఇవ్వకుండా వక్రమ మార్గంలో పట్టా గోపగాని కుమారస్వామి పేరు నుండి ఉడుగుల ప్రభాకర్ ఆకుల మదుపై అడ్డదారిలో పట్టా సాదాం ఐలు కుమురు కుటుంబ సభ్యులకు తీరని అన్యాయం జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చర్యలు తీసుకుంటానని ఆమె ఇయ్యో ఇలాంటి సన్నాసులు ఉన్నప్పుడు కూడా ఇట్లనే జరుగుతాయి ఇలాంటి సన్నాసులను ఇలాంటి సన్నాసులు ఉన్నప్పుడు రెవెన్యూ శాఖ ఏం చేస్తాను మరి అధికారులు ఏం చేస్తా అధికారులే చేస్తారు ఇక మరి ఈయనకంటే పెద్ద సన్నాసే ఆడెవడో చేసినోడు కానీ బరాబర్ అంటే అధికారి అందరు అన్నట్లే లంగా పని చేసినవు నువ్వు లంగ పని చేసినావు అంటున్నా గుర్తురాలే మనస్థలిపురం ఎల్బినార్లో ఏం జరిగిందో పెట్రోల్తో దాడులు జరిగి ఎంఆర్ఓ మీద ఏం జరిగిందో తెలియదా అధికారులు ఎవరన్నా తప్పు చేస్తే బిడ్డ మీరు పోయి రాజు మొత్తం రిజైన్ చేసి పోర్రి మేము మేము రెడీగా ఉన్నాం యువత తెలంగాణలో ఉద్యోగాల కోసం రెడీగా ఉన్న యువత అక్షరాల ఇరవై ఎనిమిది లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు లెక్కలతో సహా చూపెడతా వాస్తవం నేను చూపెడతా ఏ అధికార అయినా కానీ అడ్డగోలుగా ఎవ్వరైనా కానీ అధికారంలో మీరు రాజ రిజైన్ చేసి అప్పుడేకపోరి యువత ఉద్యోగాలు చేయడానికి తెలంగాణలో ఇరవై ఎనిమిది లక్షల మంది యువత రెడీగా ఉన్నారు లంచాలు తీసుకున్నాం లేకపోతే ఇట్లా అడ్డగోలుగా చేస్తే అధికారం అని ఏం చూడకుర్రి ఒక్కసారి మనం రజాకారుల మీద నిజాం ప్రభువు మీద ఎట్లా పోరాటం చేసినా చైరీల మీద అది ఇప్పుడు రాజకీయ నాయకులుగా ఈ సన్నాసులు వీళ్ళు రాజకీయ నాయకులు సన్నాసులు నేనే చెప్తాను వాళ్ళ జోలికి అద్దీగా వాళ్ళు మారరు ఆ వ్యవస్థను మార్తరు మనకు అవసరం లేదుగా ఇక వెలుగు దిన పత్రిక చూద్దాం ఏమేమి రాసిందో చిన్నమ్మ మునుగోడు నియోజకవర్గం చెండూరులో కొనసాగుతున్న సిసి రోడ్ పనులు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి ఏంది మునుగోడులో రోడ్లు వేస్తున్నారు ఉప ఎన్నిక నేపథ్యంలో హడావిడిగా పనులు మూడున్నర ఏళ్ళు ఆ నియోజకవర్గ అభివృద్ధికి పైసా ఇయ్యని సర్కార్ రాజగోపాల్ రెడ్డి రాజ రాజగోపాల్ రాజీనామాతో పనులు సురూ రోడ్ల కోసం రెండు వందల ముప్పై కోట్ల కేటాయింపు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది మునుగోడు ప్రజలకు ఫస్ట్ అయితే కంగ్రాచులేషన్ మొత్తానికి మీరు నడవడానికి రోడ్డు అన్న వచ్చింది ఇంకొకటి ఏంటంటే దీనికి సంబంధించి మరి ఎన్నికల నియమావళి ఉంటుంది కదా దానికి సంబంధించి ఏమైంది అది కూడా ఒకటి ఉంటుంది కదా సరే ఏదేమైతేంది మీకైతే అభివృద్ధి జరుగుతుంది కదా రైట్ ఇక తెలంగాణలకు సంబంధించిన ప్రతి ఇయ నేను చెప్తున్నా స్టార్ట్ చేయరు మళ్ళా మా మిత్రుడు తీన్మార్ మళ్ళా అన్న చెప్పిండు కదా మా ఎమ్మెల్యే రాజీనామా కావాలని గతంలో ఒకటి వైరల్ అయిందిగా స్టార్ట్ చేయరు ఇక ఇక రాజీనామా చేపిర్రీ మీ ఎమ్మెల్యేల మీద తగ్గేదే లే ఇప్పుడు ఎందుకు తగ్గాలి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై కోట్లు కేటాయించారట కదా ఈ మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి మొత్తం కావాలంటే ఐదు వందల కోట్లు కావాలి దాంట్లో సగం పైసలు వచ్చినాయి చలో అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల రాజీనామా ఒత్తిడి పెట్టురు ఇక ఇక తప్పదు ఎందుకు అంటే ఒక నియోజకవర్గంలో ఓట్ల కోసం ఇంత జరిగినప్పుడు ఇక రాజీనామా బాట పడదాం పట్టిపీరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలను అప్పండి మీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తేనే మా ఎమ్మె మా నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందని చేయరు ఎందుకంటే రెండు వందల ముప్పై కోట్లు మునుగోడు నియోజకవర్గానికి వచ్చినాయట ప్రజలరా రాజీనామా చేయని డిమాండ్ చేయండి మీ నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలంటే మీ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి గల్లీ గల్లీకి పోస్టర్ ఫ్లెక్సీలు వాళ్ళ ఇంటి ముంగట క్యాంప్ ఆఫీసుల ఉందట నువ్వు రాజీనామా చేయి ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి ఎమ్మెల్యే నేనే నినాదాన్ని చెప్తాను ఎమ్మెల్యే గారు రాజీనామా చేయాలి మా అభివృద్ధి జరగాలంటే ఎమ్మెల్యే రాజీనామా చేయాలి ఇదే డిమాండ్ చేయరు ఎందుకు అంటే రెండు వందల ముప్పై ఆరు ఆ కోట్లు రెండు వందల ముప్పై కోట్లతో సీసీ రోడ్లు అన్నీ వేస్తున్నారట మరి ఇప్పటి వరకు గిరిజన గ్రామాలకు సంబంధించి చైర్రిగా ఎర్రబెల్లి దయాకర్ నుండి స్టార్ట్ చేసుకోద్దాం మొదల అక్కడి నుండి రాజీనామా మొత్తం చెప్పిద్దాం అందరినీ రాజీనామా చేయమన్నాం ఒక్కరిని కూడా కాదు సబితా ఇంద్రారెడ్డిని కూడా రాజీనామా చేయద్దాం ఓకేనా ఇక గానీ ఇక ప్రజలరా ఇన్నాళ్ళు ఆగిన కదా ఇప్పుడు నేనే సపోర్ట్ చేస్తాను చైర్రి రాజీనామా చేయమని డిమాండ్ చేయరు ఎందుకు అంటే ఇగో మరి ముఖ్యమంత్రి గారు ఇగో రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చినందుకే రెండు వందల ముప్పై కోట్లు ఇచ్చింది ఇగో రోడ్లు అయితే అవుతాయి మీ కళ్ళ ముందు కనబడే సాక్ష్యం ఇది ఓకేనా ఇక బీజేపీలో చేరిన తర్వాత పార్టీ చీఫ్ నడ్డాను కలిసిన బుర్ర నరసే గౌడ్ ఆ ఏంది కేసీఆర్ అవినీతి పనులను అంతం చేస్తాం ఉద్యమ ఆకాంక్షలను ఏంది తుడి చేస్తున్నాడా ఇక రాష్ట్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ అంచు కూడా చూడొచ్చు ఆహ్వానించిన కేంద్ర మంత్రులు భూపేంద్ర కిషన్ రెడ్డి ఆ సామాన్యుడే కానీ సైలెంట్ గా సర్జరీని చేస్తానని టీఆర్ఎస్ నేతలకు నర్సయ్య హెచ్చరిక అమిత్ షా నడ్డా సంతోష్లతో భేటీ ఒక్క నిమిషం ఇది అంత అంశాన్ని ఒక్క నిమిషం నేను పక్కన పెడతా సామాన్యుడినే కానీ సైలెంట్ గా సర్జరీలు చేస్తానని టీఆర్ఎస్ నేతలకు నర్సయ్య హెచ్చరిక ఎందుకు నయంతోనేమన్నా దోస్తానం ఉన్నదా నీకు ఆహా నయంతోనే ఉన్న దోస్తానం ఉన్నదా అంటేనా నైమ్ టీమ్ తోనే అన్న ఉన్నదా సైలెంట్ ఏం ఏం చేస్తావు నువ్వు సర్జరీలు సర్జరీలు ఏం చేస్తావు అంటానా ఏం సర్జరీలు చేస్తావు గౌడ్ ఏ మాజీ ఎంపీ నర్సే గౌడ్ నిన్నే మాట్లాడేది నీతోనే ఏం సర్జరీలు చేస్తావు ఏం బెదిరిస్తున్నావా ఎవరిని బెదిరిస్తున్నావు ఏం సర్జరీలు చేస్తావా టీఆర్ఎస్ నేతలకు ఏం చేస్తావు ఏమో సర్జరీలు చేస్తాడట ఈయన కథ ఏందో చూడుండ్రా ఉద్యమంలో ఏదో డాక్టర్ చేసి నన్ను పైసలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమంలో మొక్కను నీకంటే పోటు తురుం తోపులు హీరోలు మా హీరోలు మా బిడ్డలు ఉస్మానియా యూనివర్సిటీ కాకతీయ యూనివర్సిటీ బిడ్డలు నీకంటే తోపులు ఉన్నారు ఉద్యమంలో ఇప్పటికీ కేసులు మీదేసుకొని నిన్న కూడా మొన్న కూడా వేలు రైల్వే కేసులల్లా అదే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారి కన్నుడు మొదలు పెడితే ఇంకా వేరే పార్టీల కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్సి కన్నుడు మొదలు పెడితే ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ఐ కన్ను మొదలు పెడితే ఏబీవీపీ ఇతరత్ర స్టూడెంట్ వింగ్లకు సంబంధించి ఇప్పటికీ యాభై అరవై కేసులు ఉన్నాయి ఏం బెదిరిస్తున్నావు సర్జరీలు చేస్తాడట ఈయనకు మునుగోడు ఎమ్మెల్యే టికెట్ ఇలా పోయిండు గంతే ఏమున్నదల్లా ఏమున్నది వీళ్ళందరికీ అధికారం కావాలి అధికారం లేకపోతే నిద్ర పట్టదు అది అందరికీ తెలిసిన విషయమే ఇక ఏమో రాసుకొచ్చింది ఇక చిన్నమ్మ ఏమో రాసింది మునుగోడులో డూప్లికేట్ ఓట్లు ఐదు వేల నుంచి ఏడు వేల దాకా ఇట్లాంటివే గందరగోళంగా ఓటర్ల జాబితా సిర్సిల్ల వేమలవాడ ఓటర్లకు మునుగోడులో ఓటు మహబూబ్ నగర్ ఇతర జిల్లాల వారిలో పేర్లు కూడా సెగ్మెంట్లో కొందరికి రెండు ఊర్లలో ఓటు గెలుపోటములపై ప్రభావం అంచు కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది కదా ఇదేం పత్రిక వెలుగుదిన పత్రిక వెలుగుదిన పత్రికలు ఏం చేసేది మునుగోడులో డూప్లికేట్ ఓట్లు అన్నారు కదా మరి ఎన్నికల సంఘాన్ని పిర్హేజ్చారు భారతీయ జనతా పార్టీ కదా భారతీయ జనతా పార్టీ కదా మీరు భారతీయ జనతా పార్టీ కదా మీ నేతనే కదా అక్కడ మీడియాకు ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు మీరే పోయి ఎన్నికల సంఘాన్ని ఫిర్యాదు చేయండి భారతీయ జనతా పార్టీ నేతలకే కదా ఇది అనుకూలంగా ఉంటుంది మరి ఫిర్యాదు జయర్రి మునుగోడు సిరిసిల్ల వేమలవాడ ఇంక నయం కరీంనగర్ గజ్వెల్ సిద్దిపేట అని రాయక పేరు రాయక పేరు అంటున్నా పోయి ఫిర్యాదు జయిర్రీ ఓటర్ల జాబితా గందరగోళం ఉన్నదంటే స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం ఇది ఎన్నికల సంఘం యొక్క పనితీరు ఎన్నికల సంఘం యొక్క పనితీరు ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎన్నికల సంఘం ముందు బైఠాయించబోతాడు అక్కడ ఆందోళన జరగబోతోంది అక్కడ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రినే పోలీసులు తీసుకుపోయే పరిస్థితి కూడా తెలంగాణలో రాబోతుంది అవునన్నా కాదన్నా జరగబోయే వాస్తవాలు అవాస్తవాలు కాదు ఇవి వాస్తవాలు నిజం బెంగాల్ టు ఇక్కడ జరుగుతోంది దానికి కర్త కర్మ క్రియ అంతా కూడా ప్లానింగ్ సిద్ధమైంది ఇప్పుడు కవితకు సంబంధించిన అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వాళ్ళు వదిలిపెట్టలేదు అదే అంశానికి అక్కడ ఏంది అంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ ఇక్కడ ఫుల్ఫిల్ చేస్తారు ఆగమాగం చేస్తారు అంతే ఇంకా సెంటిమెంట్ రగలబోతోంది సెంటిమెంట్ను ఎట్లా అంటే పచ్చిగడ్డిని కూడా బగ్గు అంత స్థాయిలో జరుగుతుంది దానికి సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తాను ఇక పాక్ బార్డర్ లో కొత్త బేస్ పాకిస్తాన్ బార్డర్ కు సమీపంలో గుజరాత్ బనాస్ జిల్లాలోని దీసాలో నిర్మించనున్న కొత్త ఎయిర్ బేస్ కు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా బుధవారం శంకుస్థాపన చేశారు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది మరో అంశం ఎస్ఏ వన్ నిర్వహణలో మళ్లీ మార్పులు సమ్మిట్ అసెస్మెంట్ వన్ ఎగ్జామ్ నిర్వహణలో అధికారులు మళ్లీ మార్పులు చేర్పాలు చేశారు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి ఆ హైలైట్ చేసింది ఇక మరో అంశం డాలర్ మారకంలో ఎనభై మూడును దాచిన రూపాయి డాలర్ మారకంలో రూపాయి విలువ మరింత తగ్గింది బుధవారం ఆ సెషన్ లో దేశ కరెన్సీ ఎనభై మూడు లెవెల్ ను క్రాస్ చేసి ఆల్ టైం నష్టాన్ని కూడా కనిష్ట నష్టాన్ని కూడా కనిష్టాన్ని కూడా నమోదు చేసుకున్నది అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది రైట్ ఇక చూడూర్రి మునుగోడు బైక్ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంకట్రెడ్డి రాజగోపాల్ సారీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ పాలనపై కొట్లాటకు జనం సిద్ధం యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని ఆ తంగడపల్లిలో బుధవారం కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహించారు అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇలా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అంశం రాదు ఇక జూడూరి ఈ అంశానికి సంబంధించి రాదు ఈ అంశం ఎక్కడ బయటికి రాదు అది తెలంగాణ ప్రజలకు తెలవాలి ఓన్లీ భారతీయ జనతా పార్టీ న్యూస్ న్యూసేత్తది ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేకమైన న్యూస్ మాత్రమే ఇందులో వస్తుంది ఇక నీళ్లు కృష్ణార్పణం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి చూస్తాం ఇక వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలు ఎట్లుండే ఫీజు ఏంది రియంబర్స్మెంట్ ఎట్లుండే చదువులల్లో డోకా ఉన్న ఏకైక గ్రేట్ సీఎం అంటే ఆ వైఎస్ రాజశేఖర రెడ్డినే చెప్తా ఇగో ఇప్పుడు చూడరు కాలేజీలో ఈ ఎగ్జామ్లన్నీ ఏంది కాలేజీలో తగ్గట్టుగా ఫీజులు చేసిన నలభై వేలు కనిష్టం అంటే గరిష్టం రెండు లక్షలు దాకా పోయింది మరి ఆ కాలేజీలో చదువు ఈ కాలేజీలో చెప్పే చదువు వేరు ఉంటుందా అనేది కూడా తెలంగాణ ప్రజలు ఒకసారి ఆలోచించుకోరు మరి ఇక ఏం పెడతారో మరి ఆడ ఏం చేస్తారు కేసీఆర్ చెప్తేనే జపాన్లోనైనా పోటీ చేస్తా టీఆర్ఎస్ను వీడే ప్రసక్తే లేదు పద్మారావు గౌడు నేను పార్టీ మారుతున్నట్లు అసత్య ప్రచారాలు చేస్తున్నారు కిషన్ రెడ్డిని కలిసిన పాత వీడియోను వైరల్ చేస్తున్నారు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తుంది రైట్ ఈ పద్జన్నకు సంబంధించి పద్మారావుకు సంబంధించి రెండు అంశాలు చెప్తా పద్మారావుకు సంబంధించి సికింద్రాబాద్ సెగ్మెంట్కు సంబంధించి అక్కడ ఇప్పుడు ప్రస్తుతం కిషన్ రెడ్డి ఆ ప్రాతినిధ్యం ఎంపీగా కొనసాగుతుండే ఎమ్మెల్యే ఇక్కడ కొనసాగుతున్నారు కాబట్టి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఈ పద్మారావు గౌడ్కు సంబంధించి మాస్ లీడర్ గా అక్కడ జనాకర్షణ కలిగిన నేత ఎట్టి పరిస్థితులలో గెలుస్తాడని చెప్పి బై మిస్టేక్ మునుగోడులో కనుక ఓడిపోతే నెక్స్ట్ ఇక్కడనే భారతీయ జనతా పార్టీ పాడిన ఏంది జెండా వాతే అందుకు చర్చలు జరిగినాయి అనేది ఒక అంశం వచ్చింది దానికి సంబంధించి గతంలో కలిసినా అని చెప్తున్నాడు లేకపోతే తెలంగాణలో నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పిండు ఏమని చెప్పిండు తెలంగాణలో ఒక సాంప్రదాయం ఉంటుంది ఏం సాంప్రదాయం ఏదైనా జరిగి మరణిస్తాను లేకపోతే ఏదైనా జరిగి ఏదన్నా జరిగితే బాధలు ఉంటబోయి వాళ్ళని ఓదార్పులు అవి ఇవి చేస్తాం అవి తెలంగాణలో నా జరుగుతాయి దాంట్లో కలిస్తే తప్పేంది కలిసినంత మాత్రం నేను పార్టీ మారుతాను నా ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్లో ఉంటా అంటారు మరి ఇది మాత్రం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక క్వశ్చన్ మార్క్ మారింది ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడి మాటలు నమ్మే పరిస్థితుల్లో లేం అర్థమైంది కదా ఎందుకంటే దానికి ఉదాహరణ మునుగోడు రాజకీయాలు మించి ఇంకా మనం ఏం చెప్పలేం రైట్ ఇక కాంగ్రెస్ చీఫ్ ఖర్గే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇక మరో అంశం ఏపీలో ఒకటే రాజధాని ఉండాలి మూడు రాజధానులు మంచిది కాదు రాహుల్ అమరావతికి భూములు ఇచ్చిన అండగా ఉంటాం అధికారంలోకి వస్తే విభజన చట్టంలోని హామీలన్నీ కూడా అమలు చేస్తామంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది రైట్ ఇంకో అంశం చూద్దాం మక్కల కొనుగోళ్లపై నో క్లారిటీ పంట చేతికి వచ్చిన స్పందించని సర్కార్ అంటూ కూడా ప్రధానకి సంబంధించి ఎలిజేషన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యతిరేక వార్తలన్నీళ్ళు వీళ్ళు వీళ్ళేం లేదు వీళ్ళు ఇష్టానుసారంగా అంటారు కదా దానికి సంబంధించి అట్లనే వ్యవహరిస్తారు రైట్ ఇక ఆంధ్రజ్యోతి దిన పత్రిక ఏంది అంటే నాకు కావాల్సిన కంటెంట్ ఏంటంటే నిజాలు నిర్భయంగా ఉండాలి వాస్తవాలు చెప్పాలి వాస్తవాలు ప్రజలకు నమ్మే విధంగా ఉండాలి దాన్ని కూడా దాన్ని ఏమంటారు మంచిగా సూప్ టాప్ వేసి మేకప్ లేచి చూ చూపెట్టద్దు ఉన్న నిజాలు రాతనే నాకు మంచిగా అనిపిస్తుంది లేకపోతే గిట్లంటారు రైట్ ఆంధ్రజ్యోతి ఓటు బ్యాంకు లెక్కలు లెక్కలేవి ఓటు బ్యాంకు లెక్కలేవి పని చేయో ప్రజా వ్యతిరేకత ముందు ఏవి నిల్వో ఆ లెక్కలు ఉంటే వీళ్ళ వీళ్ళకి సంబంధించి ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలు ఇచ్చిండని చెప్తారు దానికి సంబంధించి మనం వేస్ట్ కానీ రైట్ ఇక చూసినాం ఆ ఖడ్గే ఏఐసి అధ్యక్షుడే రైట్ కొత్త వార్త ఏం రాసినాం మాకు ఆ ఒక్కటి అడక్కు ఏంటిది ఆ ఒక్కటి అడక్కు గుణబంగా ఓటరు పార్టీల గుండెల్లో గుబులు ఎవరి ప్రచారం వారిదే ఓటర్లదేమో మౌనవ్రతం విచ్చలవిడి డబ్బు ప్రవాహంతో నోరు విప్పని ప్రజలు ఒక పార్టీకి మొగ్గు చూపితే నష్టపోతామన్న భావన అంతు చిక్కని ప్రజానాడి ప్రధాన పార్టీల నేతలలో కలవరం ఇక జోషిర్రా ఒక నిషేధం ఉదయాన్నే ఒక పార్టీ నేతలు వచ్చి ఓటుకి ఇంత అంటారు మధ్యాహ్నం మరో పార్టీ నేతలు వచ్చి మా రేటుకి ఇంత అని ప్రలోభ పెడతారు సాయంత్రానికి ఇంకో పార్టీ వాళ్ళు వచ్చి అంతకు మించి ఇవ్వడానికి సిద్ధమంటారు పార్టీలు మారుతాయి నేతలు మారుతారు జెండాలు ఎజెండాలో మారుతాయి కానీ ఎవరి మాటల్ని చెప్పినా ఎన్ని ఆశలు చూపినా ఓటర్ మాత్రం గుమ్మనంగా ఉంటున్నాడు మునుగోడు ఉప ఎన్నికలలో మితిమీరిన డబ్బు ప్రభావం సృష్టించిన వింత పరిస్థితి ఇది విపరీతంగా ప్రవహిస్తున్న డబ్బు ఓటు కోసం రోజు రోజుకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఓటర్ల మనసులలో మాటని పెదవి దాటనివ్వట్లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి ఎన్నికల సంఘానికి ఏమన్నా అంటే ఇవి ఇట్లా మౌనంగా ఉంటుంది ఆ చూస్తున్నా చూస్తున్నా స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ భారత రాజ్యాంగం మీద నాకు ప్రేమ ఉన్నది ఎన్నికల సంఘం మీద కూడా నమ్మకం ఉన్నది కానీ ఇంత తాటిక అక్షరాలతో రాస్తున్నారు కదా డబ్బు ప్రవాహం అని ఒక్క చర్యలు ఏవి ఉండవు ఇంజనీరింగ్ ఫీజుల మోతా చెప్పింది కొత్త వార్త కావాలి నాకు రోడ్ రోలర్ మాయంపై ఈసీ సీరియస్ బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ఆపాలనే ఆదేశం రిటర్నింగ్ అధికారిని తప్పించే అవకాశం డ్రాలో యుగ తులసికి దక్కిన రోడ్ రోలర్ కానీ తర్వాత రోజు జాబితాలో మాత్రం లేదు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించిన అంశాన్ని కూడా హైలైట్ చేసింది ఇక దీనికి రిటర్నింగ్ అధికారిని ఏకంగా కేంద్రం మరి ఎవరు తప్పిత్తారు అనేది కూడా చూడాలి రైట్ ఇక మరో అంశం వెళ్లారు వచ్చారు సిఎస్ ఢిల్లీ టూర్ పై ఐఏఎస్ఎల్ సెటర్లు చిన్న సమీక్షలకు అంత దూరం వెళ్లాలా ముఖ్యమంత్రి అక్కడి దాకా పిలిపించాలా ఫోన్ ద్వారా మాట్లాడినా సరిపోయేది కదా పాలనలు వదిలేసి సిఎస్ హాజరు కావాలా ప్రత్యేక విమానంలో ప్రయాణం అవసరమా లక్షలు వేంతో ప్రజ ప్రయోజనం ఏముంది ఐఏఎస్ల లాబీలలో సాగుతున్న చర్చలు ఢిల్లీ నుంచి వచ్చి రాగానే మళ్ళీ కేసీఆర్ భేటీ సిఎస్ డీజీపీలతో సమావేశం అంటూ కూడా ప్రధాన సంబంధించి ఎయిలే చేసిండు మొన్న రాత్రి ఫోన్ చేసిండు రావాయా అంటే పోయిండు వచ్చిండు ఎవరి పైసలా ఇది కదా వీళ్ళ ఐఏఎస్ల పైసలా లేకపోతే వీళ్ళ సీఎస్ల పైసలు మన సొమ్ము అది మన ఇచ్చి మన ఇష్టానుసారంగా వాళ్ళని తిప్పుతున్నాం ఇప్పుడు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు కోట్లు కురిపిస్తున్న పీజీ సీట్లు ఐపీఎస్ కేటగిరీలో డెర్మటాలజీకి మూడు కోట్లు ఏ సీటు అయినా కూడా ఆ రెండు పైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రియార్టీ సీట్ల సంఖ్య అంచు కూడా ఎంత నూట రెండు హార్ట్ కేకులుగా డెర్మటాలజీ రేడియాలజీ జనరల్ మెడిసిన్ పీడియాట్రిక్ గైనకాలజీ సీట్లు అడ్డగోలుగా అమ్ముకుంటున్న ప్రైవేట్ కాలేజీలు డబ్బులతో కొని వారు చదివి తర్వాత మనిషిని చంపుడు తప్ప ఏముంటుందల్లా చదువురాన్ సన్నాసులు వివేకా కేసులో వేరే రాష్ట్రానికి జగన్ సర్కార్ కు ఆ సుప్రీం భారీ షాక్ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన అంశాన్ని కూడా కొనసాగుతుంది వేరే రాష్ట్రానికి బాధ్యతలు అప్పయించాలంటూ చూడు ఇక మరో నోరు తిరిగది ఇక్కడ ఓటు లేదు టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులపై రేవంత్ విమర్శలు అభివృ అభివృద్ధి కోసం ఈ ఎన్నిక రాలేదు రాలేదు అంటూ కూడా ప్రధాన అంశాన్ని చెప్పిన ఏముంటుంది దాని మీద ఇక మీకు తెలియని విషయమా ఇక మీకు తెలుసు ఆల్ టైమ్ కనిష్టానికి రూపాయి అదంతా చూసినాం ఇంకేమున్నాయి ఏం లేదు రైట్ ఇక సాక్షి దిన పత్రికను చూసుకున్నాం ఆంగ్ల బానిసత్వం మనకద్దు హిందీ బానిసత్వం కూడా మాకద్దు ఒకటే డైలాగ్ నువ్వేమన్నా ప్రధాని నేను అదే అంటా ఎందుకంటే ఈ దేశ ప్రధానికి అయినప్పటి నుండి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేదు నీకు హిందీ వస్తుంది నువ్వు నీకు తెలుగు వస్తే నేను మాట్లాడతా నీకు తెలుగు రా ఇప్పుడు తెలంగాణలో కొత్త అంశం తెర మీదకి రాబోతోంది ఈ తెలంగాణలో తెలుగే మాట్లాడాలనే నిదానాన్ని కూడా తమిళ్లో తమిళ భాష ఎట్లా మాట్లాడతాను నా తెలంగాణలో తెలుగే మాట్లాడాలి అది కూడా తీసుకొస్తాం ఎట్లా కాదో చూద్దాం ఆంగ్ల బానిసత్వం మాకొద్దంటే హిందీ బానిసత్వం మాకొద్దు పదిహేను రోజులలో ఎనభై రెండు నుంచి ఎనభై మూడుకు అంటూ కనిష్ట నష్టానికి సంబంధించి అంశం అది బీజేపీ నేతలకు అంకితం చేద్దాం అంతే నాలుగోవే ముంచుకొస్తున్నట్లయినా గుజరాత్ మహారాష్ట్రలో ఉమిక్రీన్ సబ్ వేరియంట్ బిఈఫ్ సెవెన్ కేసుల వ్యాప్తితో భారత్లో కరోనా నాలుగోవే ఏర్పడుతుందా అన్న ఆందోళన కూడా వ్యక్తం అవుతుందట రైట్ ఇక కరోనా మళ్ళొక రౌండ్ వేసుకుంటుంది అన్న మానవత్వం జారీ ఇక డబ్బులు ఇష్టానుసారంగా గుమ్మరిచ్చి అన్ని ఆగమాగం చేస్తున్నారు కదా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతిత్తగా బిడ్డ వస్తాను ఆగంటుంది రాని వస్తది తెలుస్తుంది ఆర్యన్ ను ఇరికించారు బాలీవుడ్ నాటుడు షారుఖ్ కుమార్ షారుక్ ఖాన్ కుమార్ ఆర్య ఖాన్ ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఎన్జీబీ అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని విజిలెన్స్ కమిటీ పేర్కొన్నదట ఇక ఏందో ఇది ఎట్లా నమ్మాలో నమ్మద్దు తెలియదు ఏది నిజమో ఏదవద్దో అర్థం కాదు మరి రైట్ ఇక బీజేపీ మాటలు నమ్మద్దు అంటూ కూడా మంత్రి హరీష్ రావుకు సంబంధించిన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక యాత్ర భారీగా యాత్ర మొత్తం భారీగా జనమంటూ కూడా ఏంది లకు సంబంధించి జడో యాత్రకు సంబంధించిన ప్రధాన అంశం బరాబరీ గెలుస్తాం మునుగోడులోనే కాదు అసెంబ్లీ ఎన్నికలలో విజయ్ మాదే సాక్షి ప్రత్యేక ఇంటర్వ్యూలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రికి ఇచ్చారు అవును మునుగోడులో గెలుస్తాంది దాంట్లో ఏం లేదు అది నిజమేలే నిజమే అది ఇంటి వరకు సర్వే అదే ముప్పై ఏళ్లలోపు ఓటర్ల కీలక మంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించిన హైలైట్ చేసింది ఓకే రైట్ నిన్న చదివిందే ఇది కొత్తది కావాలి మాకు టిఆర్ఎస్ బీజేపీని ఓడిస్తే రాష్ట్రం అభివృద్ధి అంచు కూడా ప్రధాన సంబంధించి రేవంత్ రెడ్డి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక కాంగ్రెస్ సారథిగా కర్గే అన్న విషయాన్ని మనం అందరం చదివిన దిశాదిన పత్రిక ఏం రాసిందో చూద్దాం దిశా దిన పత్రికకు సంబంధించి ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ నేటి నుంచి ఆన్లైన్లో దరఖాస్తులకు ఛాన్స్ అంటూ కూడా ఆ ప్రధాన కూడా హైలైట్ చేసింది ఇక మరో అంశం ఇంజనీరింగ్ విద్య పెనుభారం నలభై కాలేజీలలో లక్ష దాటిన ఫీజులు నాకు అర్థం కాదు విద్యా సమానత్వ విద్య అందరికీ సమానంగా అందాలి కదా మన హక్కులైన కాలరత్తులు ఇది ఇగో ఏంది కనీసం నలభై ఐదు వేలు భారీగా మాత్రం లక్ష నుంచి రెండు లక్షల దాకా అట్ల అట్ల అవుతుంది ఏమో మరి నేను చదువుకున్న చదువు అయితే అట్లా లేదు మరి అంత ఒకటే ఉండాలి ఇగో ఇప్పుడు కాలేజ్ స్కూళ్ళల్లో అందరికీ ఒకటే యూనిఫామ్ అన్నప్పుడు చదువు కూడా అందరికీ అందుకే ఉచిత విద్యం ఉచిత వైద్యం కావాలని మొత్తుకునేది అందుకే జర్నలిస్టులు నోరు నొత్తి నొత్తి నొచ్చేదాకా ఎందుకు అరుస్తున్నాం అంటే ఉచిత విద్య ఉచిత వైద్యం ఇచ్చి బీమా సౌకర్యం ప్రభుత్వమే కల్పిస్తే కెనడాలో ఉంటుంది ఆరోగ్యానికి సంబంధించిన బీమా అట్లనే ఇతర దేశాలలో గురించి గొప్పగా చెప్పుకున్నాడు కాదు మన రాష్ట్రం అభివృద్ధి చేయాలంటే ఫస్ట్ కావాలి మన కాడ ఉచిత విద్య ఉచిత వైద్యం ఏనాడైతే ఫ్రీగా వస్తుందో అప్పుడే తెలంగాణ సమాజం బాగుపడుతుంది అప్పటి వరకు ఈ సన్నాసుల చేతుల కీలుబొమ్మల మేము మనం ఏఐసి ఏఐసిసి అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే అంటూ కూడా ప్రధాన అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి ఇరవై నాలుగేళ్ళ తర్వాత గాంధీ ఏతర కుటుంబానికి పీఠం అంటూ కూడా చూడొచ్చు ఇంటికెళ్ళి అభినందించిన సోనియా అంటూ కాంగ్రెస్ చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక మరో అంశం దత్తత ఉత్తదేన వాసాల మరిపై సీఎం కు ధ్యాసేది రామన్న పల్లిపై పల్లెను పట్టించుకొని రామన్న ఆ ఓట్ల కోసమే అడ్వాన్స్ ఆహా ఓట్ల కోసమే అడ్వాన్స్ ఆప్షన్లు ప్రత్యర్థిని ఓడించేలా వ్యూహం ఇప్పటికే పలు గ్రామాలకు ప్రకటన సీఎం నుంచి మంత్రులు దాకా ఊర్లలో పర్యటించే నాయకులు ఆ తర్వాత అభివృద్ధి అంతంతే మూడు చింతల పల్లెల్లో ధరణి కష్టాలు చిన్న ముల్కనూరులో చింత తీరలే కందుకుర్తిలో ఇంకా సమస్యలతో ఆ కుర్తి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేని పిల్లల మరి మునుగోడులో దత్తతపై మరోమారు చర్చ అంచు కూడా ప్రధాన సంబంధించి ఆయన చేశాను ఏంది సన్నాసులు తీసుకుని ఏమన్నా అభివృద్ధి చేస్తారనుకుంటున్నావా ఇది ఆయన పేరు వాసాల మల్ల ఈయన పేరు రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు వాసాల మరిలో గుడిసెను పరిశీలిస్తున్న సీఎం ఫైలు ఈయన గుడిసెను ఇక చూడ మామిడి పెట్టి పెట్టి ఆరతిత్తాల గుడిసెలకు రమ్మందా రేపు భవిష్యత్తులో నువ్వు ఇక్కడనే ఉండాలి ఈయనే ఉండబోతున్నావు అని తా ఎట్లా తయారయ్యాలంటే తెలంగాణ సమాజం డబ్బుతోనే నడుస్తుంది పవర్ ఆఫ్ డబ్బు అందుకే రేపన్ను నేను కూడా ఒకటి చేయబోతున్నాడు పవర్ ఆఫ్ డబ్బు నేను కూడా చూపెట్టాలి ఎందుకు అంటే వీళ్ళు ఇష్టానుసారంగా ఎత్తురు కదా ఈ దత్తత మాట ఏడ జరిగిందా ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు ఆ యాక్టర్లు వచ్చి దోతులు కట్టుకొని ఇట్లా నడుచుకుంటాం హీరోలకి ఇట్లనే ఇట్లా ఊపుకుంటూ వచ్చారు కదా సినీ యాక్టర్లు ఏడబోయినాయి మీ దత్తత గ్రామాలు నాలుగు రోజుల ముచ్చట్లు ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు దత్తత తీసుకుంటా అనబోయారు డాక్టర్లు యాక్టర్లు పోలీసులు వాళ్ళు వీళ్ళు నేను ఈ గ్రామాన్ని తెస్తున్నా ఏఎస్ఐలు దత్తత దత్తత దత్త తాటికే అక్షరాంత రాత్రి ఏడేరు మీ దత్తతలు ఏడున్నారు మీరు ఏడున్నారు అంటున్నా దత్తత 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 అంటే ఏడున్నది మీ దత్తత గ్రామాలు వాసన మర్రి వాసనేది రామనపల్లె రాముడే లేకపాయే ఇంకోటి ముల్కనూరు లేనే చిన్న ముల్కనూరు అదేనే కందకుర్తి అదేనే మూడు చింతలు అదేనే నా పిల్లల మర్రి అదేనే ఇప్పుడు మునుగోడు దత్తత ఏంది మీ దత్తత లేని ఏ మాకు తినడానికి తిండి లేదు మేము ఉండడాము చక్కా నువ్వు పరిపాలన శాతగాక ఈ దత్తత గ్రామాలు ఏంది అంటే ఈ దత్తతలో ఒక లాజిక్ ఉన్నది ఓట్ల కోసం వీళ్ళు దత్తత అంటారు సరిగ్గా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితోని పనిచేసి అక్కడిని కావాల్సిన నిధులు ఎత్తి దత్తత ఎందుకు వస్తుంది ఇప్పుడు నా బిడ్డ నేను నా బిడ్డ ఉన్నది స్కూల్కి పోయింది నాకు పెంచలేక శాతనైతే అయితే లేదు నాకు ఆరోగ్యం బాగాలేదు లేకపోతే నా దగ్గర పైసలు లేవు ఇక నా వల్ల కాదు నా నేనే బ్రతకూడ అయితే నా బిడ్డనన్నా బాగుండాలని వేరేటి వాళ్ళకి దత్త తీస్తా ఎందుకు దత్త తీస్తా నా వల్ల కాకపోతే మరి ప్రభుత్వాలు కూడా గంతే వీళ్ళ సాధన తెలంగాణ భాషలో చెప్పాలంటే వాళ్ళకి శాత కాదు సావురాదు అంటారు కదా తెలంగాణ గంతే వీళ్ళు వీళ్ళు దత్తత దత్తత దత్తదే కదా ప్రభుత్వం పని చేస్తే దత్తదే ఎక్కడదా అంటే మన ఒకట ఒకసారి అర్థం చేసుకో మనం ఏ స్థాయిలో వెనకబడి ఉన్నామో చూసుకోర్రీ ఏ స్థాయిలో వెనకబడినా రైట్ సెంటర్ స్టేట్ ఇంకేందైతాను మునుగోడుకి భారీ బలగాలు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఈసీనిగా మునుగోడుకు భారీగా పారామిలిటరీ బలగాలు ఎలక్షన్ అబ్జర్వర్ ఇద్దరు ఆఫీసర్లు ఎన్నికల కమిషన్కు రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తున్నారు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ముప్పై కంపెనీల పారామిలిటరీ ఫోర్స్ రాష్ట్రం నుండి పోలీసుల బెటాన్లు ప్రగతి భవన్లో సీఎస్ తో కేసీఆర్ సమీక్ష డీజీపీ ఇద్దరు పోలీసుల కమిషనర్లు హాజరు శాంతి భద్రతల పైన చర్చ మూడు రోజులు అక్కడే సీఎం మకాం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి ముఖ్యమంత్రి గారు దాదాపు ఆరు రోజుల నుండి పన్నెండు రోజులు ఉంటాడు మునుగోడు నియోజకవర్గంలో మొత్తం మారిపోతుంది అంతే ఏ దాని గురించి చదువు రైట్ రేషన్ సగమే స్టాక్ లేక తలా ఐదు కిలోలు పది కేజీలు ఇవ్వాలని ఆదేశం డీలర్లకు పూర్తి కోట ఇవ్వని వైనం గోడౌన్లలో బం బఫర్ కు పరసాన్ షాపులు తిరగలేక జనం ఇక్కట్లు పేదలతో ఆడుకుంటున్న సర్కార్ రైట్ ఈ అంశానికి సంబంధించి రాష్ట్రంలో అయినా ఎవరైనా పర్లేదు ఈ రాష్ట్రంలో రేషన్ బియ్యం ఎంతమంది తింటారు నేనైతే రేషన్ బియ్యం తినట్లే నాతో పాటు చాలా కుటుంబాలు రేషన్ నాకు చుట్టుపక్కల తెలిసిన ఒక వంద కుటుంబాలు మాత్రం రేషన్ బియ్యం తినట్లే రేషన్ బియ్యానికి సంబంధించి గ్రామాలలో దొడ్డు బియ్యం కొంటాం దొడ్డు బియ్యం కొంటాం పది రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు అని మైకులు పెట్టుకుని వస్తారు వాళ్ళకి అమ్ముకుంటారు ఈ రే ఇది ఇది ఇచ్చే పదాలు దీని కింద వేరే ఇయ్యచ్చు ఇప్పుడు ఏంది పేద గ్రామ పేద వాళ్ళు ఉంటారు గ్రామాలలో వాళ్ళకి సంబంధించి ఈ రేషన్ బి ఖర్చు చేయమన్నాం వాళ్ళకి ఇల్లులు కట్టించడు లేకపోతే ఆ ఊరికి రోడ్లు వేస్తాడో మంచి నీళ్ళ ట్యాంకులు ఇచ్చు లేకపోతే చదువులకు సంబంధించో ఆ స్కూళ్ళకు సంబంధించో టాయిలెట్లకు సంబంధించో రకరకాల అభివృద్ధి చేసుకోవచ్చు ఈ కాలంలో తింటురు అంటే నిన్నమ్మ ఉన్నారు ఎక్కడో ఒక వన్ ఒకటి రెండు శాతం భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన ప్రభుత్వ విమర్శలకు జర్నలిస్టులపై దాడులు పెరిగాయి ముంబైలో యుఎస్ఓ చీఫ్ గు ఏంది గురు టెరస్ సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చూడు జర్నలిస్ జర్నలిస్టులపై దాడులు వేరు అవును సార్ మీరు ఎవరో కానీ చాలా చక్కగా చెప్పారు తెలంగాణలో కూడా దాడులు అధికంగా ఉన్నాయి జర్నలిస్టుల మీద జర్నలిస్టులను ముట్టుకోవాలంటే ఇది వాడ పోలీసు ఎందుకో ముట్టుకోరు యూనిఫామ్ ఉన్నదానా మేము ఇరవై నాలుగు గంటలు డ్యూటీ చేస్తాం కదా ఇరవై నాలుగు గంటలు ఇంట్లో అన్నం తినే టైంలో కాలొచ్చిన ఎమర్జెన్సీగా వెళ్ళిపోయాల్సిన పరిస్థితులు నిద్రలు ఉన్నాయి తిండిలు ఉన్నాయి ఎస్డిటీ అల్సర్లు టాబ్లెట్లు వేసుకొని నిద్ర చక్కలేక టెన్షన్లతోని కుటుంబాన్ని చక్కగా చూసుకోక ఆర్థిక కష్టాలు చక్క జర్నలిజం అంటే ఏం తమాషా అనుకుంటున్నారా గ్రామాలలో ఎక్కడో కూడా వంద రూపాయలు ఇచ్చి వాని గురించి వార్త అది అనుకుంటున్నారా రారీ ఒకసారి నా ఆఫీసు చూపెడతా రారీ లోన్ యాప్ల వేధింపులకు ప్రభుత్వ ఉద్యోగి బలి ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియోల ఇగో ఇంటి పక్క టైనా ఎందుకు ఈ లోన్ యాప్లను తీసుకుంటారు వాడు ఇచ్చేదే నాలుగైదు వేలకు దానికి సంబంధించి ఎందుకు ఇంత ఆగమో నాకు అర్థం మెడిసిన్ ఫ్రీ షుగర్ బీపీ రోగులకు ఆఫర్ కేసీఆర్ ఈ రోగాలు రాకుండా చూడాల్సిన వాళ్ళు వీళ్ళు మెడిసిన్ ఫ్రీ ఇస్తాడంటే ఇక మనోళ్ళు ఏమంటారు తెలుసా అన్ని రకాల ఫ్రీ ఇస్తారు అసలు ఆ రోగాలు ఎందుకు వస్తాయో అనేది దాని మీద వద్దు దాని మీద చర్చలద్దు ఏమన్న ఇక ఇష్టానుసారంగా ఏమన్న అంటే ఇష్టానుసారంగా చేస్తాడు ఏమున్నది ఏం లేదు మెడిసిన్ ఫ్రీ ఇస్తారు మెడిసిన్ ఫ్రీ అంటే నమ్ముతున్నారా ప్రజలు ఈ రోగాలన్నీ ఎవడిదిస్తాడు ఏ పరిశ్రమలన్నీ మొత్తం ఇష్టానుసారంగా వెదజల్లుతాయి విషవాయువులను హైదరాబాద్ చుట్టుపక్కల ఊరి ఒకసారి మొత్తానికి సంబంధించి కనీసం తాగడానికి మూడు వందల ఫ్లీట్ల బోరు వేస్తే అలా విషవాయువులు వస్తున్నాయి అరే ఇక్కడే నల్గొండకు సంబంధించి ఒక రైతు బోర్ వేస్తే అందులో మురుగు నీళ్ళు విష పదార్థాలు వచ్చినాయి నేనే పోయినా లాస్ట్ ఇయర్ అక్కడికి అరే మళ్ళా రోగాలు మెడిసిన్ ఫ్రీ ఏంది తెలంగాణ సమాజానికి సంబంధించి స్వచ్ఛ వార్డుల మన్ను మసనం అంటారు కదా ఏం జరుగుతుంది హైదరాబాద్లో ఏ పట్టణాలలో పల్లెలలో లేవా మెడిసిన్ నువ్వు ఫ్రీ ఇస్తావా అనారోగ్య ఆరోగ్యకరమైన వాతావరణం అంటే అనారోగ్యాలను ఇచ్చి మెడిసిన్ ఫ్రీ ఇస్తా అంటే నమ్ముతున్నారా ఇదాని పరిపాలన రైట్ ఇక నమస్తే తెలంగాణ చూద్దాం ఏం రాసిండు ప్రగతి భవనంలో ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష ఎందుకు ఢిల్లీకి ఎందుకు వేడు ఎందుకు వచ్చిండు ఇదే ముఖ్యమంత్రి సీఎస్ని కానీ డీజీపీని గాని అక్కడికి ఎందుకు ఢిల్లీకి రమ్మన్నారు ఒక్క ఫోన్లో మాట్లాడితే సరిపోదా అంత దూరం పంపియాలా నిన్న వైర్ ఇయ్యాలి అత్తర మరి వాళ్ళ ఛార్జీలు ఎవరు వీళ్ళ ఇంట్లోకి వెళ్ళి కట్టుకుంటాడా వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి కట్టుకుంటాడా ప్రభుత్వ సొమ్మే కదా ఆర్టీఐ వేస్తే ఏం ఏం రిప్లై ఇచ్చింది తెలుసా వీళ్ళు ఈ రాష్ట్రానికి సంబంధించిన సిఎస్ ను డీజీపీ పర్యటనకు సంబంధించిన ఆర్టీఐ ఎత్తి రెస్పాన్స్ లేదు అట్లున్నది ఏం నిజాలు చెప్పాలే రాతల రోతలు కాదు ఈ కోట్ల వెనుక మతలబు అమ్మకానికి మునుగోడు ప్రజల నమ్మకం అవునా నమస్తే తెలంగాణ ఇవ్వాలి ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల రావు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పేపర్ ఇది ఇలా ఏం రాశీలు నవ్వాలో ఏడవాళ్ళో తలకే ఏ రాయితో కొట్టుకుంటేంది దెబ్బ అన్నట్టుకోలేదు మీరే చూడరు ఈ కోట్ల వెనుక మతలబ్బులు పద్దెనిమిది వేల కోట్ల కాంట్రాక్ట్ పై ఇప్పటికీ ఎరగడా అమ్మకానికి మునుగోడు ప్రజల నమ్మకం గెలిపించిన ఓటర్ల విశ్వాసాన్ని బీరం పెట్టిన ఆర్జే అవడబిడ్ సాక్షిగా అనుమానాస్పద లావాదేవీలు ప్రశ్నిస్తున్న నెటిజన్లు రాజగోపాల్ రెడ్డికి వివేక్ కంపెనీ నుంచి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు భూమి కొనుగోలు అడ్వాన్స్గా అఫడవిట్లో లెక్కలు గతంలో ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ కింద ఇరవై ఐదు ఇరవై ఐదు కోట్లు వివేక్ కంపెనీ విశాఖ బ్యాలెన్స్ షీట్లో లెక్క లేని లెక్కలు ఈటల బీజేపీలో చేరినప్పుడు పది కోట్లు ఆ నాడు జమున హ్యాచరీస్కు నేడు సుశీ ఇన్ఫ్రాకు ఖరీదైన ఖరీదైన కొనుగోలు అంటూ కామెంట్లు అవును మరి అవును భారతీయ జనతా పార్టీ నేతలను ఇట్లా భారతీయ జనతా పార్టీ నేతలు ఇక ఇట్లనే కొంటారు నిజం రాజకీయ నాయకుడు అనేటోడు తన వ్యక్తిగత స్వార్థాల పోతే తన చుట్టూ ఉండే బలగం మిమ్మల్ని అంటేనా ఓ యువత ఓ యువత ఓ కార్యకర్తలారా మిమ్మల్ని నేను ప్రశ్నించేది ఇగో వీళ్ళేమో ఇన్ని కోట్లకు అమ్ముడు పోతారు ఏ మా ఈటల ఏ మా రాజగోపాల్ రెడ్డి ఏ మా ముఖ్యమంత్రి గల్లలు జింపుకోర్రి ఇట్లా ఇట్లా జింపుకోర్రి చింపుకొని జెండాలు పట్టుకొని తిరుగురు కోట్ల రూపాయలకి అమ్ముడు పోతుండ్రు సన్నాసులు మీకేమో తెలివదాయే చెప్తానేమో ఆ వైఆర్టీవీ పెట్టిండు రంజిత అనే జర్నలిస్టు ఆ జర్నలిస్ట్ రంగ దొంగ ఇక మీ ఇష్టం వచ్చినట్టు మీరు కామెంట్లు ఆ లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు మీరు అంటారు లేదా వేరే ఛానల్ పెట్టిండు ప్రశ్నిస్తాడు కథం అయిపోయాయి కానీ నిజాలు వద్దు మనకు నిజాలు చెప్పేటప్పుడు వద్దు ఎందుకంటే నిజం జీర్ణించుకోలేము కదా అన్నమైన అరుగుతుందో లేదో అన్నమైతే ఖచ్చితంగా అరుగుతాయి కానీ నిజం అరగదు కదా అది మళ్ళీ వాంటింగ్ వస్తుంది కదా మనకి ఎప్పటికీ ఏ ఇది ఎట్లా చెప్పిండు ఎట్లా చెప్పిండు ఎట్లా చెప్పిండు ఆ తహతహలాంటి ఇక చూడ్రీ అమ్మకానికి ఇన్ని కోట్ల ఇగో ఇక ఏం రాష్ట్రం కూడా సౌతా నేనోరీ రాజగోపాల్ రెడ్డికి వివేక్ కంపెనీ నుంచి యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది అంటే యాభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఐదు కోట్లు వచ్చినాయట అంటే యాభై తొమ్మిది కోట్లు ఇప్పుడు వచ్చినాయని భూమి కొనుగోలు అడ్వాన్స్గా అఫ్డవీట్లో లెక్కలు వచ్చినాయట గతంలో ఇంటర్ కార్పొరేషన్ డిపా ఇంటర్ కార్పొరేట్ డిపాజిట్ కింద ఇరవై ఐదు కోట్లు వివేక్ కంపెనీ విశాఖ బ్యాలెన్స్ షీట్లో లేని లెక్కలు ఈటల బీజేపీలో చేరినప్పుడు పది కోట్లు బదిలీ నాడు జమునా హ్యాచరీస్కు నేడు సుశీ ఇన్ఫ్రాకు ఖరీదైన కొనుగోలు అంటూ నెటిజన్లో ప్రశ్నలు ఇక చూడరే ఈ విధంగా అమ్ములు ఓడిపోతే మీరు గల్లాలు జింపుకొని సెంటిమెంట్లే మా కుల సంఘం మా ఓడు మా ఓడు మా ఓడు ఏమీరాబాయి మీ ఓడు ఇగో మీ ఓడు అమ్ముడు పోయినరా భయ్ ఏం సమాధానం చెప్తావు ఎడబెట్టుకుంటావు తలకే అని అడుగుతున్నారు ఎడబెట్టుకుందాం తలకే నా లీడర్ నా లే నీకు లీడర్ అయ్యే లక్షణాలు లేవా డబ్బు ఉంటేనే అవుతుందా చెయ్యి పోరాటం ఒక్కొక్కటి తడిపిది నువ్వు లీడర్గా నీకు నేను సపోర్ట్ చేస్తా యువతకు నేను సపోర్ట్ చేస్తారా నా పేపర్ ఉంది ఇగో ఇగో ఈ పేపర్లో నీ గురించి ఆర్టికల్ రాస్తా నువ్వు జై మంచి పనులు చేయి నువ్వు మంచి పనులు చేయబాయి నేను రాస్తా ఇదే ఛానల్లో నిన్ను ఇక్కడ తీసుకొచ్చి లైవ్ పెడతా అరే వీళ్ళు కోట్ల రూపాయలకు అమ్ముడు పోతున్నారు డబ్బే పరమావిధిగా మారింది మునుగోడులలో ఎట్లా కుప్పలం చెత్త కుప్పనిగా హైదరాబాద్ చెత్తనంత తీసుకుపోతే ఎట్లా ఒక కాడ డంపు చేస్తామో అట్లా పైసలు మొత్తం చల్లుతున్నారు అని చెప్తున్నా ఏం లీడర్ మొత్తం మారిందంటే ఉత్తనే మారిండా ఉత్తన బుర్రనర్సా గౌడ్ ఉత్తనే వేడా ఈటల రాజేందర్ ఉత్తనే వేడా ఏం చేసిండో నిజాలు అవసరం లేదు మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు మా నాయకుడు మీ నాయకుడు ఇంద్రమాని నువ్వు నాయకుడు ఎప్పుడైతే అంటున్నా కోట్ల రూపాయలకు అమ్ముడు పోతున్నారు ఇడా ఇగో ఉంటేనే కాసాయ కండువా పెట్టుబడిదారి బీజేపీ రెడ్ కార్పొరేట్ కేసులు బూచీగా పారిశ్రామికవేత్తలకు గాలం డబ్బుతో తెలంగాణ ప్రజలకు కొనే కుట్రా కొండ నుంచి కోమటిరెడ్డి వరకు వరకు దందా రైట్ ఇగో ఇక్కడ అంశాన్ని చెప్తున్నాను ఇప్పుడు మళ్ళీ ఎవడన్నా బీజేపీకి అమ్ముడు వేయండు లేకపోతే టీఆర్ఎస్ కి అమ్ముడు వేయండు ఇంకో పార్టీకి అమ్ముడు వేయండి అని ఛానల్ అన్నది అనుకో అట్లనే ఉంటుంది ఇక తర్వాత డైలాగ్ మీకు తెలుసు కదా అదే రాబోతుంది కాసులు ఉంటేనే కాదు ఇప్పుడు సీఎం రమేష్ అయిన ఆంధ్రప్రదేశ్లో ఇంకొక ఆయన పేరు ఏం పేరు ఆయన సీఎం రమేష్ తర్వాత కాదు సృజనా చౌదరి సృజనా చౌదరి ఆ తర్వాత తెలంగాణలో కొండా విశ్వేశ్వర రెడ్డి ఈటల రాజేందర్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వీళ్ళ అకౌంట్లో అన్నిటికీ పైసలు ట్రాన్స్ఫర్ అయిన సాక్ష్యాలు ఉన్నాయి కదా సాక్ష్యాలు ఉన్నాయి ఇగో ఇది కథ ఇది కథ మీరు లీడర్ గారు రి అని చెప్తున్నా రైట్ ఇక మరో అంశం సోమాజీ కూడా ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం అనంతరం ఫ్లోరైడ్ బాధ్యత అంశాల స్వామి నరసింహ తిరుపతమ్మ తెలంగాణ సర్కార్తోనే ప్రగతి సాధ్యం ఎన్నో పార్టీలు గెలిపించిన ఏమి చేయలే సాధించి చూపించిన సీఎం కేసీఆర్ మాత్రమే అంటూ కూడా ఆ చెప్పిన దప్పిక తీర్చిన పార్టీని తప్పక గెలిపించాలి రైట్ ఇక్కడ ఒక్క అంశం ఉంది కల్వకుండ్ల చంద్రశేఖరరావును నేను అడగాలి ఏం అడగాలంటే కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు గారు అంశాల స్వామి ఒక్కడికే ఇల్లు కట్టితే సరిపోతా అయిపోతుందా ఈ తల్లికి అవసరం లేదా లేకపోతే ఇతరత్ర వాళ్ళకొద్దా ఫ్లోరైడ్ బాధితులకు సంబంధించి నల్గొండ జిల్లాకు సంబంధించి చాలా మంది బాధితులు ఉన్నారని చెప్పిరు కదా మీ ప్రభుత్వ లెక్కలే ఎక్కనో రాసినాయి మీ ప్రభుత్వం లెక్కలే నిన్ననో మొన్ననో రాసినాయి రెండు వేలో మూడు వేల మంది మునుగోడుకు సంబంధించి ఉన్నారు మరి వాళ్ళందరికి కూడా ఇల్లులు కట్టి వాళ్ళందరికీ కూడా ఇల్లులు కట్టి అంటున్నా అంత ఏదో ఒక్కరు కట్టించి దాన్ని భూమి చేస్తారు మళ్ళీ మనోళ్ళు వాళ్ళు ఇక సూర్యుని మా టీఆర్ఎస్ సెటిల్ చేసి వాన్ ఫేస్బుక్ల వీన్ స్టేటస్లల్ల వాన్ గ్రూప్ల వీన్ గ్రూప్లో భజనే చేయరు మీరు హో కేసీఆర్ అన్రీ జే హో బండి సంజయ్ జై హో రేవంత్ రెడ్డి అనరు హో ఆ ఏంది నా సిపిఐ నారాయణ జే హో అనరు ఇక ఇదే పని మీకు జే హో ప్రజాశాంతి హో కోదండరామ్ రామ్ హో ఇంకేదైనా పార్టీలు ఉంటే వాళ్ళకి ఇయరి మీరు మాత్రం లీడర్లు కాకూర్రి ఎన్ని రోజులు రాబాయ్ వాడికి ఉన్న తెలివి మనకి ఏడలేదు నాకు అర్థంగా నాయకుడు అనేట వానికి ఉన్న తెలివి మనకి ఏడలేదు ఏ పైసలు లేవా అడుగు పెడదాం ఎందుకు రావు అవి పైసే కదా పిలిపిద్దాం ఎందుకు రావు అడుగుదాం గుంజి పిలిపిద్దాం ఏందో ఏందో రూపాయి పాతాలానికి డాలర్తో మారక విలువ ఎనభై మూడుకు పతనం ఒక రోజున అరవై పైసలు తా ఇక చూసుకోర్రీ మోడీ పానాలను నలభై రెండు శాతం క్షీణించింది ఇప్పుడు ఇది భారతీయ జనతా పార్టీలకే ఏంది గిఫ్ట్ ఇస్తానా దానికి సమాధానం చెప్పు నిమ్స్లో డే కేర్ కియో చికిత్స చేసే నాడి జే డిశ్చార్జ్ ఆధునిక యూనిట్ ఆరంభం రాష్ట్రంలోనే మొదటిది రైట్ అయ్యో గిసొంట జేసిరి కదా రైట్ ఈడ ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేస్తున్నా మరి ఎన్జిఎం సంగతి ఏంది ఉస్మానియా దావకా సంబంధం ఏంది గాంధీ దావక ఏంది గాంధీ విగ్రహం పెట్టిల్ బయట లోపల పరిస్థితి ఏంది గాంధీ కలలుగానేది నడుస్తుందా లోపల వైద్యం ఏ చెప్పబోతురి చెప్పం లో గుడ్డి దర్బార్ మూసిన రోడ్డునే మూసేస్తామంటున్న ఆర్మీ అధికారులు అంటూ కూడా చూడొచ్చు సూచనలు ఇవ్వాలంటూ కొత్త నోటిఫికేషన్ జారీ అంటూ కూడా ఆరు రోడ్లను తెరవాలన్న కేంద్ర ఆదేశాలు కేతారంటూ కూడా అయిపోయింది ఇక్కడ టిఆర్ఎస్ పార్టీకి భారతీయ జనతా పార్టీకి మునుగోడుల నేను చూపెడతా అప్పటిదాకా ఏం జరుగుతుందో చూపెడతా బీటెక్ గరిష్ట ఫీజు ఒక లక్ష అరవై వేలు నలభై ఐదు వేలు ఇట్లా ఎందుకో మరి నలభై ఐదు వేలు అంటే ఈడేం తక్కువ ఉన్నదో ఆడేం ఎక్కువ ఉన్నదో చెప్పాలి వాళ్ళే బద్దకానికి బలవుదామా ఇరవై ఐదు లక్షల కోట్ల రోగాలకు పెడదామా శారీరక శ్రమ లేకుంటే భారీ మూల్యం తాజా నివేదికలు తాజా నివేజకలు ఎక్కారు మీరు మీరే 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 మమ్మల్ని సోమర్పోతులు చేశారు ఈరి ఒట్టుకో యాభై వేలు యాభై లక్షలు ఈరి అప్పుడు తెలుస్తుంది ఇంకా సోమర్పోతులు ప్రగతి మాదే ప్రజా ప్రజా ఆమోదయోగ్యం మాకే మునుగోడులో తొంభై తొమ్మిది పాయింట్ ఒక శాతం మంది రాష్ట్ర ప్రభుత్వ లబ్ధి తెరాసకు భారీ మెజార్టీ ఖాయం తెలంగాణకు కేంద్ర భాజపా చేసింది సున్నా కుషన్ రెడ్డికి కనీస అవగాహన లేదు ఈనాడు ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ కేటీఆర్ను నేను ఒక్క విషయంలో ఒప్పుకుంటా ఐటీలో మాత్రం ఈయనకు నాలెడ్జ్ ఉన్నది ఇక మిగతా విషయాలు ఇవన్నీ మాత్రం సంబంధం లేని విషయాలు ఇక రైట్ ఇక ఇది పేమెంట్ రాతాం మనకొద్దు మాకు మాకు ఇంటర్వ్యూ అని ఇస్తాడో అడుగుదాం ఇంటర్వ్యూ ఇవ్వమని చెప్పి ఆ గేట్ కూడా రానియాడు ముప్పై మూడు కళాశాలల్లో ఫీజు లక్షకు పైగా అంచు కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ అరే చదువు సమానత్వం అంటారు కదా ఈ ఫీజులలో లేని కాంగ్రెస్ కొత్త సారథి ఖాడ్గే అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన ఆ పరిస్థితి అయితే కొనసాగుతుంది ఇరవై నాలుగేళ్ల తర్వాత అధ్యక్ష పీఠంపై గాంధీ కుటుంబేతర వ్యక్తికి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి రైట్ ఇంకో అంశం వచ్చే ఎన్నికలలో బా తెలంగాణ భాజపాదే అంటూ కూడా బుర్రసాయి గారు చేరిక సంబంధించి ఇంకో అంశం ఆ ప్రగతి భవన్లో సీఎం ఉన్నత సార్ ఇది అవసరం లేదు మాకు ఎందుకంటే వృధా ఖర్చు చెప్పించే ఆగమం వేతన జీవుడికి పిఎఫ్ కష్టాలు కొత్త అంశం కావాలి అప్పులు ఇచ్చే వారు రండి ధాన్యం కొనుగోలుకు పంతొమ్మిది వేల ఐదు వందల కోట్ల రుణం కావాలి తొలిసారి టెండర్ల ఆహ్వానం పర పౌర సరఫరాల శాఖ అట మనకు సంబంధం లేదు అది ఎందుకంటే వాళ్ళ వాళ్ళే నడుతుంది తుఫాను ముంచుకొస్తుంది లంపి స్కిన్తో జాగ్రత్త రాష్ట్రంలో విస్తరిస్తున్న వ్యాధి అంటూ కూడా పశువులు అన్నిటికీ ఈ టైంలో వస్తాయి ఈ పశువులు మాకు కూడా ఈ ఆవులు ఉండే కాబట్టి నాకు తెలుసు ఈ టైంలో వాటికి ఎందుకు అట్లయితే ఇక మనది ఏంది అయితే వెటర్నరీ దొకా గొడ్ల దొకా గొల్ల గొడ్ల దొకా డాక్టర్ ఉంటారు సూదులు ఇస్తాడంటే కానీ రైతు అల్లాడిపోతాడు తెలుసా ఈ టైంలో గొడ్డు అట్లా ఉంటే ఏమైందో ఏమైందో తింటలేదు మంచి నీళ్ళు అవుతలేదు అని ఎంత ఈ గుడ్డెంత పస్తులు ఉంటుందో ఆ పెంచే రైతును కూడా అట్లా ఇప్పుడు నేనున్నా నాకు ఆవు ఉంది ఆ ఆవులు పెంచినప్పుడు ఏదన్నా అన్నం తినేపోయినా రెండు రోజులకు వస్తే ఉన్నా ఏడుపుటే తక్కువ ఉంటుంది అట్లుంటే ఎడ్లకు సంబంధించి అది పెంచుకుంటే ఆ ప్రేమ వేరే ఉంటుందబ్బా పులి సంచారం మరోసారి కలకలం పెద్దపల్లి జిల్లాలోని పలు ప్రాంతాలలో పాదాల ముద్రల గుర్తింపు అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేస్తే పెద్దపల్లి జిల్లా ప్రజల జన జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఆ జరుగుతున్న పరిస్థితులకు సంబంధించిన అంశానికి సంబంధించి ఏమేమి జరుగుతుందో మీరు చూస్తున్నారు ఇక చూసిరా ప్రధాన దినపత్రికలలో ఎట్లా వచ్చినాయి వార్తలకు సంబంధించి ఏ అంశాలకు వచ్చినా అయితే ప్రతి ఒక్కటి అయితే మీకు వివరించే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నా వివిధ దినపత్రికలకు సంబంధించి ప్రధాన అంశాలను కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఎక్కడ ఏం జరిగినా ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఏ అంశాలకు సంబంధించినా కూడా అన్ని విషయాలను కూడా మీకు చర్చించే ప్రయత్నం అయితే చేస్తున్నాను రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఒక్కొక్కటిగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను చలో వైఆర్టీవీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ జనసామితి కమ్యూనిస్ట్ పార్టీలు కాంగ్రెస్ పార్టీలు ఎవడైనా అంటగట్టే ప్రయత్నం చేస్తే బిడ్డ అస్సలు మంచిగా ఉండదు వైఆర్టీవీ అనేది న్యూట్రల్ ఎవ్వడికి కొమ్ముగాయం అయ్యే కష్టార్జితం నా కష్టార్జితం సాగుతోంది లోన్లతోని అప్పులతోని నడిపిస్తున్నాం ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతామని చెప్తున్నాం బిడ్డ అడ్డమైన రాతలు కామెంట్లు ఎవడన్నా పెట్టిండనుకో అస్సలు మంచిగా ఉండేది బరాబర్ చేస్తాం ప్రజల కోసం ప్రజల కోసం వచ్చిన జర్నలిజం అంటే పిచ్చి మీద వచ్చిన పిచ్చి ఆ పరాకష్టం మీరు చేరని కుర్రి ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన ప్రాణమైన ఉద్యోగం ఇది ఒక్కటే ప్రభుత్వ ఉద్యోగం చదివినా వెచ్చినా రాకున్నా ఏం జరిగిందనేది నాకు తెలుసు చదవడం పెద్ద సమస్య చదివి ఉద్యోగం కొట్టవచ్చు దాంట్లో కాదు నేను అనేది కానీ ఇగో గిసొంటి సన్నాసులు ఉన్న కాడ ఏం ఉద్యోగాలు వస్తాయి అంటాను ఇగో ఒక నీకు ఒక్కొక్కడ ఎగ్జామ్ జరిగితే ఇంకో ఇంకోడా ఇట్లా తెలంగాణలో చాలామంది ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేర్లు చెప్తారు అవన్నీ పోవాలి నేను ఇష్టంతో చేస్తున్నా మీరు నాకు సపోర్ట్ చేయండి వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇగో ప్రజా వెలుగు దినపత్రిక కూడా మీకు ఉన్నది అందరికీ సంబంధించి సపోర్ట్ చేయడానికే ఉంది కేవలం ప్రజలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది రాజకీయ గజకర్ణ గోకర్ణ విలువిద్యలు తెలిసిన రాజకీయ నాయకులకు నేను సపోర్ట్ చేయ ఉన్న విషయాలను వాస్తవాలను వెల్లడించే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది రాయక రాయకముందుకే అన్ని వార్తలు నేను రాస్తాం ముందస్తు అప్డేట్ మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాం మీరు వైఆర్టీవీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ప్రతి ఒక్కరిని ఆదరించండి అభిమానించండి రైట్ ఇక రేపటి దినపత్రికలలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి వైఆర్టీవీ సైనింగ్ ఆఫ్ ఫ్రం